ఏంటమ్మా ఏమైంది? పొద్దున ఆవులు కడగాలి ఆఫ్ చేయమన్నా ఆఫ్ చేశాను, గడ్డి కావాలి ఆఫ్ చేయమన్నా ఆఫ్ చేశాను, ఇలా దోవ పడుకుని ఆపుకుంటూ పోతే నా ఉద్యోగం అవుతుంది. అది కదండి, మీరు అసలు మాట్లాడి ఎలా చెప్పండి. ఫుల్ లోడ్లో ఉన్నాయి, ఈ ప్రదేశం అంత మంచిది కాదు, బండి పడదవకలు కూడా ఉన్నారు. కావాలంటే డ్రైవర్ నడుగు ఆఫ్ చేయమంటే ఆఫ్ చేస్తా. అలాగే రండి. ఇంకా ఏమి నైనాయి చెప్తా చెప్తా. అచ్చా అచ్చా, ఏంటండి ఏమైంది? దొంగలు పంటి లూటి చేసేస్తున్నారు. ఏమండి కొంచెం మా గంగను తగ్గుని చూసుకోండి. టీకే టీకే ఏమండి, ఏంటండి ఇది తప్పు కదండి, మన కాని వస్తువు మనం పట్టుకెళ్ళచ్చా? అని పెట్టండి బాగుండదు. అడ్డలేమండి, చెవికి పోగులున్నాయని లోహుగా చూస్తున్నారా? నాతో పెట్టుకోవద్దండి, మొహం పిడకైపోద్దా అనుకున్నారు. నేను మంచోడు మంచోని చెడ్డోడు చెడ్డోని ఆయ్ బాబు. మీరు కూడా కొడతాయి, నిజంగా కొట్టేస్తానండి. నాతో పెట్టుకోకండి, మరి కొడతావా? నిజంగా కొట్టేస్తానండి. అయ్యి బాబు ఇదేంటి, ఒక దెబ్బకి ఇప్పుడు పోయాడు. ఏమండి తిరిగే వచ్చింది, కొట్టలో దూలిపోతున్నాడు. ఏమండి అడగండి, మీరు కిందకి వెళ్ళిపోతారా? ఒక్క దెబ్బ అండి. హాయ్ ఏంటండి, నేను చెప్పు కొడుతున్నా మీరు చెప్పను కొడతారేంటి? మీకు ఏమైనా న్యాయంగా ఉందండి? ఇది న్యాయంగా ఉందని మీకు? నన్ను చేస్తారా? నన్ను ఎవరు చేయలేకండి బాబు. అయ్యి ఎవరి చేయలేదు, చాలా రోజుకు ఉందండి బాబు. ఎవడో నా మాటనండి, మీరు వచ్చండి అమ్మా. Thank you.
మీరెక్కడికెళ్తున్నారండి? నేను వీళ్ళతో పాటు వెళ్ళిపోతానంటే తప్పు కదండి. ఈ దొంగలించి పెట్టలేని రైలు ఎవరు పడేస్తారండి? అయితే మేము పడేయాలండి. తప్పదండి మరి. అల్లా అచ్చాకియ మరేనండి. నీ పేరు నర్మదా. బాగుందన్నమాట. బావగారు, నేను ఒక్క మాట చెప్పనా? చెప్పండి. మీరు ఉభయ భాషా ప్రవీణులు, కవిరాజ హంశ బిరుదాంకితులు. మీరెక్కడ కాకాలు బట్టి కాపీలు కొట్టి నియోగా దిగుమతిన ఆ కుర్రకొంకెక్కడ? పెన్సిలన్కి పిప్పరొండి పిల్లకి ఉన్నంత తేడా ఉందని మరి మీ ఇద్దరికే. ఇప్పుడు వాడేదో వాగాడని మీరు ఇటువంటి కఠోర నిర్ణయం తీసుకుంటారా? అబ్బే, ఇప్పుడు నేనున్నాను. నేను మందులు ఇచ్చిన రోగులందరూ టపా కట్టేస్తున్నారని కొంతమంది వాగుతున్నారండి కుర్రకొంకలు. మరి నేను ఏమన్నా జంకేనా జారిపోయానా? బావగారు, నేనేదో ఇలా వసపెట్టలే వాగుతూ పోతున్నాను, మీరు బ్రహ్మదేవుడిలా వ్రాసుకుంటూ పోతున్నారు. అసలు నేను చెప్పిన ముక్కలు ఏమైనా మీ చెవిని పడ్డాయా లేదా అని. ఇటువంటి నిస్సారమైన వ్యర్థ పదాలు నా చెవిన పడవు బావుగారు. సరే, వ్యర్థ పదాలే. ఇప్పుడు అర్థం ఉన్న పదాలు చెబుతాను, కాస్త వినండి వినండి. అది ఇవో మీ చేత క్షమాపణ పత్రం రాయించి తీసుకొస్తే మన ఉద్యోగం మనకి ఇచ్చేస్తానన్నాడు. అందుకని మన వాడు నాయన శ్రీపతి అది ఎలా పట్టరా, చక్కటి ఇంగ్లీష్లో రాసి తీసుకొచ్చాడు. రే నాయన, ఆ క్షమాపణ పత్రం మామయ్యగారి చేతిలో పెట్టు, సంతకం పెట్టేస్తారు. నా చేత క్షమాపణ పత్రం రాయించి మనడానికి ఆ డీఓ ఎవరు? నా తరఫున రాసి తేవడానికి మీరెవరు? ఎవరంటారు ఏమిటి బావగారు? మీ చెల్లెలు మొగుడిని, సత్యరాజుని, ఆరంపిని, రేపో మాపో మీ అమ్మాయిని ఇచ్చి మా అబ్బాయికి చేసుకోబోయే వియంకుల్ని. బంధుత్వం అంతవరకే పరిమితమై ఉండాలి బావగారు. మరొకరి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయాల్లో తలదోచకూడదు. స్వామి ప్రసన్నాంజనయ రామభక్త హనుమాన్. నా పిలుపునిపించిందా స్వామి? రోజులాగే ఈ రోజు కూడా శుభం జరగాలని ఆశీర్వదించు స్వామి. అలాగే. నేను ఇలాగే కాగితాలు ఖరాబు చేసే వ్యర్థ కవిగా మిగిలిపోతానని మీ భయమా బావు గారు? నా ఉద్యోగం పోయి జీతం భత్యం రాకపోయినా సరే నేను రాసిన పుస్తకాలన్నీ మీ అబ్బాయికి వరకట్నం కింద సమర్పించుకుంటాను. అంతేగాని డిఓ మాట ఎత్తొద్దంటారు బావగారు. మీరు అలా చూడకండి బావగారు, మీరు అలా చూస్తే నాడెక్కడ దొరుకుతుందో తెలియకుండా పోతుంది. బాబుగారు, బాబుగారు, మీరు గృహప్రవేశానికి ముహూర్తం టైం పెట్టింది. 8 గంటలు 7 నిమిషాలకి చెప్పాను కదయ్యా. అయితే అటు టైం లేదు కదండి. దీవించండి చిరంజీవి, మీరు కూడా దీవించేసండి. చిరంజీవ వెళ్తాం గారు. గృహప్రవేశం అంటున్నాడు వీడు. ఇక్కడ ఇంకో ఇల్లు ఏమైనా కట్టేడండి బావగారు. నేనేమనలేదు. ఏమండి, నాన్నగారు మామూలుగా లేరు, మామయ్య గారు ఇంకా మామూలుగా లేరు. కారణం ఏమంటుందంట? ఏముంది, కొత్తగా వచ్చిన డిఈఓ గారు నాన్నగారిని తప్పు పట్టారట. ఈయనేమో నువ్వెంత, నీ ఉద్యోగం ఎంత అని రాజీనామా చేసి వచ్చేశారు. మనిషికి ముక్కు మీదే ఉంటుంది కదా కోపం. కోపం ఏంటండి? అది ఆత్మగౌరవం అండి. ఆయన చదువుకున్న మనిషికి ఆ మాత్రం ఉండటం అనేది అది అదొక అలంకారం అండి. ఆయన ఆయన తప్పు పట్టడానికి ఆ డిఈఓ అండి. ఆడ ఎక్కడ ఉంటాడో చెప్పండి. ఈ దుచ్చు కొట్టారంటే పైకి పాస్ అయిపోతాడు. తీసుకోండి. ఇప్పటికి జరిగిన అల్లరి చాలు, ఇంతటితో ఆపేయండి. అలాగేలేండి. అవును, నువ్వు వెళ్ళిన పని ఏమైంది? క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేసానండి. హాయ్ ఏమండి, మీరు అలా వచ్చి హారతి ఇచ్చేస్తే నాన్నగారు పెట్టి ముహూర్తానికి గృహప్రవేశం అయిపోతండి. రండి. మామయ్య శ్రీపతి వచ్చారు, నాకు పని ఉంది. నువ్వు హేమంత్ తీసుకెళ్ళు. అలాగేనండి. ఏమగారండి పైన ఉంది. ఏమగారు అరే, పార్వతీ పరమేశ్వర్ ఇద్దరు జంటగా ఇక్కడే ఉన్నారు. ఇద్దరు కలిసి మా ఇంటికి వస్తారండి. ఓ చిన్న శుభకార్యం ఉంది. నాకు కుదరదులే మాత్రం.
నిన్ననే ఉద్యోగంలో చేరాను, రెండో రోజు ఆలస్యం చేస్తే బాగుండదు. కాలేజ్ లో డెమోన్స్ట్రేటర్ గా చేరారు బావా. అత్తగండి, మరి డిమాండ్ సైన్స్ అంటే తక్కువ ఏంటండి? డెమోన్స్ట్రేటర్ అదేనండి, అలాంటి అంత పెద్ద ఉద్యోగం ఉండి మరి, అదంతా మరి మా హేమం గారి అదృష్టం అండి. అది ముహూర్తానికి టైం అవుతుంది, ఇప్పుడు మీరు రాకూడదండి. నువ్వు వెళ్ళు. రండి గంగ అండి, ఇది నర్మదండి, మొన్నే రైల్లో పుట్టిందండి బుజ్జిముండ. ఇది యమున సరస్వతి, వీరు హేమగారు, మా బాబు గారు అమ్మాయి గారు, అంటే నా గురువు గారు, మీకు గురువు గారే. చూశారండి వీడి సంస్కారం, మీకు నమస్కారం చేస్తున్నాయి. జ్ఞానం ఉన్న పశువులండి. హర్యానా నుంచి తీసుకొచ్చానంటున్నావు, నీకు హిందీ రాదని వాళ్ళు నిన్ను మోసం చేయలేదు కదా? ఏమండోయ్, మనం అంత తేలిగ్గా మోసపోవండి, మనం వచ్చిన హిందీ మే బాత్ కర్కే వాళ్ళందరి దాదర్ కియా హై. క్యా బాత్ కియా, కేసే బాత్ కియా? కియా క్యా? మై తూగో జిల్లా వాలా హూ, జిస్ జిల్లే మే గోదావరి బహతీ హై వహాం హూ, యే అంబా కితనా బోలా, వో 5000 బోలా, మై 2000 బోలా, వో 5000 బోలా, మై 2000 బోలా, వో 5000 2000 5000 2000 5 2 5 2 వో జావే బోలా, ఏ నువ్వే పోరా బోలా, వాడు ఓయ్ పల్టురు బోలా, మై పల్టురు, తూ పల్టురు హై, తేరా బాప్ పల్టురు హై, తేరా తాత పల్టురు హై, తేరా ముత్తాత పల్టురు హై, వాడు ఓయ్ బోలా, నేను సంతాన్ రే, హమ్ కిసి సే కమ్ నహీ, యాదవ్ కి బారాత్ బాబీ దోస్తీ హై, జిస్ జిస్ మే గంగా బహతీ హై, హమ్ తెలుగు బిడ్డా హై రే కుత్తే, కమీనే బోలా, వాడు గజ 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 బోలా హువా, మేరా కాల్ పకడా, మేరా హాత్ పకడా, మేరా కాల్ పకడా, మేరా హాత్ పకడా, మై నహీ చోడా, నేను తంతారా హా తంతారా హా తంతారా హా, వాడు కాళా బేరాన్ కాగయా, ఓ బస్ 2000 బోలా, మై టిక్ బోలా, పైసా లియా అంబా మూర్తి లియా, ఓ చుక్ 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 రైల్ మే ఆగయా, హమ్ 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 ముద్దు నహీ హై గారు. ఇకేమన్నా అర్థమైందా? ఏంట్రా జోకులు వేస్తున్నావా, మొహం పిడకైపోతుంది రే. పూర్తంటే అమ్మాయి గారు, మీ చేతితో కొంచెం హార్త్ ఇవ్వండి. ఎందుకు చెప్తారు కదా, రండి. అమ్మాయి వచ్చేస్తున్నారు, మీరందరూ కొంచెం క్రమశిక్షణ తో ఉండాలి. గృహప్రవేశం అయిపోయింది కదా, ఇంకేమిటి? ఏదో చిన్న అభినందన సభ, దానికి మీరే అధ్యక్షురాలు. నేనా? వాటి భాషలోనే మాట్లాడుతున్నావా? ఆవు గేదె సోదర సోదరి మళ్ళారా నమస్కారం. మనతో జీవించడానికి మూడు హిందీ ఆవులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాయి. గంగా కావేరుల గురించి కుమ్ములాడుకునే ఈ మా మనుషుల్లా కాక అందరూ కలిసిమెలిసి ఉండాలని బాగా చెప్తున్నాని. బాగా గడ్డి తిని ఎక్కువగా పేడ వేసి గట్టి పిడకలు చేసుకునే అవకాశం మాకు ఇవ్వాలని. ఏంట్రా జోకులు వేస్తున్నావా, మొహం పిడకైపోతురై. నేను ఏమన్నానంటేనండి, బాగా పచ్చగడ్డి తిని ఎక్కువగా పాలు ఇస్తే ఆ పాలు పసిపిల్లలు తాగి వాళ్ళ భవిష్యత్తులో బలవంతమైన పౌరులు అవుతారని నేనంటుంటే, రే నీకు తెలియకపోతే తెలియనట్టుండు, అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు. ఒకటి లేక రెండు కన్నా ఎక్కువ కనకుండా మీరందరూ మాలాగే కుటుంబ నియంత్రణ పాటిస్తూ. అబ్బా ఏమిట్రా మళ్ళీ జోక్ వేస్తున్నావా, మొహం పిడకైపోతురే కుర్చీలు మరి కుర్చీయా. నేను ఏమన్నానంటేనండి, మా మనుషుల్లాగా ఒకరు లేక ఇద్దరు అన్న కుటుంబ నియంత్రణ పాటించకుండా గంపెడ సంతానానికని పశు సంపద బాగా పెరగాలని విష్ణుమూర్తి మన పాల సముద్రం మన దేశంలోనే ఉండాలని నేను చెబుతూ, ఇక మీదట ఇలాంటి తప్పులు చేశావంటే గడ్డి పెట్టి కుడి తగ్గించేస్తాను రై కుర్చీ మరి ఏదో కొమ్ములు పోయినట్టు ఏంటో గెంతులు. నువ్వు రావటం కొంచెం ఆలస్యమైతే నువ్వు అన్నదంతా జరిగేది. ఏం జరిగింది ఏమిటి?
అవతల మండపేటలో ఎవడో దక్షయజ్ఞం నాటకం వేస్తున్నాడంట. ఇప్పుడు వచ్చి చూసే ఓపి నాకు లేదు గానీ వేసుకుని వేసుకొని నా వాడెవడో సూర్యరావు అంట శివుడు వేషం వేస్తున్నాడంట. శివుడు వేషమా? వాడెవడ్రా? అదేగా మరి, అసలు నువ్వెవరివి? ఈ జిల్లా శివుడివి. నువ్వుండగా ఈ తూగో జిల్లాలో ఇంకొకడు శివుడు వేషం వేయడమా? వాడికి ఎన్ని గుండెలు, ఎన్ని నరాలు, ఎన్ని నాడులు, ఎన్ని డుగుడుగుడుగుడుగుడుగుడుగుడుగుడు? అసలు నీ ముందు వాడు ఎంత జీవ దోమ బొద్దెంక డుగుడుగుడుగుడుగుడుగు డుగుడుగుడుగుడుగుడుగుడుగుడు. అవును ఏమ్మా, అసలు శివుడే మాధవుడు, మాధవుడే శివుడు, కథ 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 కదా. అయితే మనం శశిధరులమై గంగాధరులమై త్రిశూల ధారులమై రంగ ప్రవేశం చేస్తున్నాం. బామా బామా. ఏమిట్రా, కళ్ళు కనపట్టలేదు కదా అని చెవులు కూడా వినిపించట్లేదు అనుకుంటున్నావట్రా వెతివేతమా? చెవు కోసిన మేకల ఏమిటా అరుపులు? మన మాధవాయన మహా, శివుడు ఆయన మహా, వచ్చేస్తున్నాడా ఆయన మహా, మనం హారతి పాలి కదా ఆయన మహా, నువ్వు లేచి నిలబడాలా ఆయన మహా, అర్జున్ ఆయన మహా, జాగ్రత్త ఆయన మహా. మెట్లు మెట్లు చూసుకో. నేనెంత అదృష్టవంతురాలి మాధవ, ఇది నూరోసారి పరమశివుడు నా గుమ్మంలోకి రావటం. చంద్రశేఖర చంద్రశేఖర. బామ్మా, నువ్వు ఇక్కడ శ్లోకాలు వదిలిపెడితే అక్కడ ఇంకో శివుడు రంగప్రవేశం చేస్తాడు. నా మాధవుడు ఉండగా ఇంకొకటి శివుడి వేషం వేయడం రాలగొడతాను. నా మాధవుడి ముందు ఏ శివుడైనా దిగదుడిపి వాడెవడైనా సరే గడ్డిపోత గుడ్డిగవ్వ చిల్ల పెంపు చీపురు పుల్ల చిల్లి కాసు, నా మాధవుడే శివుడు, శివుడే మాధవుడు, అదంతే. బామ్మా బామ్మా బామ్మా, నువ్వు ఇక్కడ ఇలా ఉబ్బేస్తూ ఉంటే అక్కడ దక్షుడు ఆ మహాతల్లిని అవమానపరిచే ఉంటాడు. నువ్వు తప్పు. పరమేశ్వరుని హితము పాటించని దాక్షాయని తండ్రి తల పెట్టిన క్రతువు చూడవచ్చి అచ్చట కొలువై ఉన్న పూజ్యులందరి సమక్షమున తండ్రి చే పరాభవించబడి పరిపరి విధమ్ముల పరితపించుచు. ృత భీషణ భైరవ పదోద్ధతి
హృదయ బడభగ్నులు చిన్నెను భర్గభాల భీమ భృకుటి దగ్ధ సహచరిణి తలపులు కాడిశనల్లెను తామ్ర జటాజుటి తరిల జలదులు పతిల తరణి తత్తరిల వాత మతిశైల జదలు ప్రక్కదల యుగాంత వేళ ముహూర్తము సమస్త సంహారక సన్నద్ధుని కృద్ధుని రుద్రుని వీరభద్ర సుష్ముఖమైన ప్రతిహత పద ఘట్టనము నమస్కారాలు. ఈరోజు మనకి ఓ సుదినం. మనం పిలవకపోయినప్పటికీ మన మీద అభిమానంతో తూర్పు గోదావరి జిల్లా శివుడు గారు, మాధవ్ గారు తమంతటి తాముగా ఇక్కడికి విచ్చేశారు, మనల్ని ఆనందింపచేశారు. వారికి మనందరి తరఫున కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం అండి బాబు. ఈ జిల్లాలో నేను తప్ప ఇంకెవరైనా సరే శివుడు వేషం కట్టాడనుకోండి, మీరు రుద్రదానం చేసేసి వాడి పంబ రేగొట్టేస్తారని నాకు బాగా తెలుసు అండి. అంతటి గొప్పదండి మీ అందరికీ నా మీద ఉన్న అభిమానం. అందుకేనండి సూర్య గారిని ఆ అవస్థని తప్పించడం కోసమే నేను వేషం కట్టి మీ ముందుకు వచ్చానండి. ఏమండో సూర్య గారు, ఏమండో మిమ్మల్ని రండి రండి. వీరు గొప్ప నటులను కూడా విన్నానండి. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి సూర్య గారు, మా ఈ తూగో జిల్లాలో తప్పించి మిగతా జిల్లాలో మీరు వేషం కట్టి మంచి పేరు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఒక నిమిషం బాబు, తోటి కళాకారుణ్ణి కొంచెం సత్కరించుకోలేమండి. ఇక మీరు దయచేయండి. ఇక విషయానికి వస్తానండి, శివుడిగా ఇది నా 100వ ప్రదర్శన అండి, కాబట్టే మనసులో మాట బయట పెట్టేసుకుంటున్నాను. అసలండి పాలమ్ముకుని బతికే యాదవుడు నన్నేనండి, వీడేంటి శివుడు వేషం కట్టడం ఏంటని అందరు ఎగతాళిగా ఎక్కిరింపుగా మాట్లాడుకునేవారండి. హాయ్ అట్టాడప్పుడు రేయింబావులు కష్టపడి నాకు ఆట పాట మాట ఒకటేంటండి అన్ని స్వచ్ఛంగా నడిపిన మా గురువు గారు. ఇదిగో హేమ గారు, ఈ రోజున హేమ గారు ఇక్కడ ఉండటం అన్నది నిజంగా నా అదృష్టం అండి. ఈ దండ నాకు కాదండి, హేమ గారి చెందాలి. అమ్మాయి గారు మీరు ఒకసారి పైకి రండి రండి, మరేం పర్వాలేదు రమ్మని మీరు చెప్పండి బాబు రండి. మొహమటం అండి, వీరేనండి మా గురువు గారు, చంద్రుకో నూనుకోగులాగా మీకు ఇది సమర్పించుకుంటున్నాను. ఏమిటిది మాధవ ఇలా స్టేజ్ మీదకి పిలవడం, ఈ పొగడతలు, నాకు చాలా సిగ్గేసిపోయింది తెలుసా. అభిమానం ఎంతుందో చెప్పుకోవడం తప్పే ఉందండి. అభిమానం ఉంటే మనసులోనే దాచుకోవాలి గాని ఇలా 10 మందికి టమకే స్టార్ట్ కావాలా? అట్టా దాచేసుకుంటే ఈ అష్టోత్తరాలు సహస్రనామాలు తేరాజు పాటలు ఇవన్నీ బయటకు వచ్చేయండి. అవన్నీ దేవుడు పోగొట్టాలండి బాబు. ఒకసారి మనసు దండం పెట్టేసుకుని సరిపోద్ది అనుకుంటే మరి రాసినంతా పిచ్చోళ్ళ ఎర్రుళ్ళా. ఏమండో మీకు అన్ని తెలుసు అనుకో మాకండి, కొన్ని కొన్ని మీకు తెలివి తెలుసా బాబు? ఏమండి మీతో సూర్యలో పొట్టకూడదండి. ముత్యాల ముగ్గుల్లో ముగ్గుల్లో గుబ్బుల్లో రతనాల ముగ్గుల్లో ముగ్గుల్లో గుబ్బుల్లో
నేను వచ్చిన పని చెప్పడమే మర్చిపోయాను అమ్మాయి గారు. పొద్దునే పాలు పోయాను కానీ పార్థమ్మ గారి ఇంటికి వెళ్ళాను కదండి. ఆవిడేమో ముగ్గు తొక్కడం వెళ్ళావా? ఈ రోడ్డు నీ బాబు అనుకున్నావా? జోగులేస్తావా? నీ మొహం పెరగైపోతా ఉన్నావు. మాటలు జాగ్రత్తగా రాని, నా మొహం పేళ్ళ కనబడుతుందా? మళ్ళీ జోగులేస్తున్నావా? ఈసారి నిజంగానే పెరగైపోతురు. అమ్మాయి గారు ఆ పేరు కాబట్టి పాస్ అయిపోయావు. దమ్ముళ్ళు లేవని చెప్పవా. వాడంతా మన ముందు కుచ్చుకుచ్చుకుయ్యాగాడు. ఇందాక పార్వతమ్మ గారిని చెప్తున్నాను కదండి, పెళ్లికి ఆవిడ చెల్లు కొడుకున్నాడంటండి. మన లలితమ్మ గారికి జోడీగా పాస్ అయిపోతాడే అనుకున్నానండి. బాగాలేకపోవడం డబ్బ పనిలో ఉన్నాడండి. మరి కాకపోతే చదివింది ఉత్త బియ్యని అంటండి. పెళ్లి కొడుకు పాస్ కావు పో అన్నానండి. ఆయన ఇచ్చి బియ్యే అంటున్నావే, పిల్ల ఏం చదివింది, ఏం డిగ్రీ ఉంది అని ఆయన అడిగితే ఏం చెప్తావు? అయ్యి బాబోయ్, మీకు డిగ్రీలు దేనికండి? ఇప్పుడు సరస్వతి బిఏ, లక్ష్మి బిఎస్సి, పార్వతి బీకాం అని దేవుళ్ళు డిగ్రీలు ఉండేటండి. మీరే విద్యుత్ తల్లి, మీకు డిగ్రీ లేకపోయినా పాస్ అయిపోతారండి. ఎక్కడి నుంచి ఎక్కడికో లింకులు పెట్టేయడంలో మొనగాడు మాధవ. అతనితో మాట్లాడి నువ్వు గెలవలేవు గాని నువ్వు ఊరుకో. ఏ మాధవ, ఈ బడాయి మా పిల్లలు కూడా నేర్పుతున్నావా? ఏంటండి, మొత్తానికి మన ముగ్గే పెద్దదిగా ఉండాలని పట్టుదలతో వేస్తున్నట్లు. ఊరికేంటండి, ఈ సంక్రాంతి పండక్కి మొత్తం మన తూగో జిల్లాలో ఎవరింటి ముందు ఇది పెద్ద ముగ్గు కనపడకూడదు అంతేనండి. ఎలా ఉందండి? బానే ఉందిలే. మీకు అంతగా పాస్ అయినట్లేదు. పాస్ అయిందిలేవయ్యా. పాస్ అయితే ముగ్గు మీద ఓ పద్యాన్ని వదులుకోండి. ముగ్గు మీద పద్యమా? ముగ్గు, నిగ్గు, ఎగ్గు, సిగ్గు ఈ మాటలు ఉపయోగించి రామాయణం మీద ఓ పద్యాన్ని పాస్ చేయించుకోండి. ఇప్పుడేమిటయ్యా? చెప్పండి నాన్న, చెప్పండి. ఏమన్నావు? ముగ్గు, నిగ్గు, దగ్గు, అబ్బా ఉండండి, సిగ్గు, ఎగ్గు, ఎగ్గు, సిగ్గు, ఎగ్గు, సిగ్గు. కలికి సీతమ్మ కంటిలో కలల ముగ్గు, కలికి సీతమ్మ కంటిలో కలల ముగ్గు, అయ్య రామయ్య మేనిలో అలల నిగ్గు. శివధనుస్సుకు తొలి ఎగ్గు, శివజారి శిరసు వంచిరి నృపులెల్లా సిగ్గు సిగ్గు. ఏమిటి, తమ రాసిన 20 పాతిక పుస్తకాలు ఆయుతులవేనా ఆకాశులవి? నేల మీద వాళ్ళకి ఎవరికి అర్థం కాకుండా. అయినా ప్రస్తుతం జనానికి కావలసింది బూతులు కాని నీతులు కాదయ్యా. అమ్మాయిని అంగాంగం వర్ణిస్తూరు అయింది ఎగబడి కొంటారు. అంతేగాని ఆమెనిని కోయలుని వర్ణిస్తూ రాస్తే ఎవరికి అర్థమవుతుంది, ఎవరు కొంటారు? అందుకో కోపం వచ్చేస్తుంది. ఈ ముక్కు మీద కోపం లేనయ్యా, నువ్వు ఉన్న ఉద్యోగం పోగొట్టుకున్నావు. అదే కాని ఉంటే నెలకింత జీతం డబ్బులు వచ్చేవి, మొహం ఇలా దీనంగా పెట్టుకు తిరిగి చెప్పరు తప్ప. మీరు రమ్మని కబురు పెట్టారని వచ్చానే కానీ ఇలా నీతులు చెప్పించుకోవడానికి రాలేదు అంటారు. నిజమే, మీకు చెప్పేంతట వాడినా నేను. చూడండి రాజుగారు, మీ పుస్తకాలన్నీ అచ్చొత్తించడానికి అయ్యే యావత్ ఖర్చు నేను పెడతాను. దానికి ప్రతిఫలంగా వీటి మీద నాది పెద్ద కలర్ ఫోటో అచ్చు వేయించి వీటి దాకా అంకితం ఇవ్వాలి. ఆగండి, మరి అలా చేశారనుకోండి వీటిని గ్రంథాలయాలన్నీ కొన్ని ఏర్పాటు నేను చేస్తాను. చెప్పండి. దానికి వస్తున్నానండు. ఏమి లేదు రాజుగారు, మా వాళ్ళు భూతు భాగవతం అని ఒక నవల రాశారు. అబ్బో మహారంజుగా ఉందలండి. దాంతో పాటు వీటినే దత్తపతి తోసేద్దాం. దాన్ని కావాలనుకునే వాళ్ళు వీటిని కూడా సచ్చినట్టు కొందిరుతారు. ఏమంటారు? ఏమనమంటారు రాయుడు గారు? బూతు కథలతో జతపరి చెమితేనే తప్ప అమ్ముడు గాని హీనదశగా నా కవిత్వం చేరుకున్నందుకు గర్వపడుతున్నాను అనమంటారా? హాపాత మధురు అని మహాకవులు స్తుతించిన సాహిత్యం నానాటికి అశ్చర్యమైపోతున్నందుకు ఆనందిస్తున్నాను అనమంటారా? ఏమనమంటారు? అదిగో అదిగో మళ్ళీ కోపం వస్తుంది. వస్తుంది రాయుడు గారు, తల్లిని తిడితే కొడుకు కోపం రాక మానదు. క్షమించండి, నా పుస్తకాలు మీకు అంకితం ఇవ్వలేను. అయితే ఈ జన్మలో మీ పుస్తకాలు అచ్చుకోవు. కాకపోయినా పర్వాలేదు రాయుడు, నా ఒంట్లో ఇంకా జీవం ఉంది, నా రక్తంలో ఇంకా బలం ఉంది, చేత్తో రాస్తాను. చచ్చిపోయేలో 10-15 ప్రతులు తయారు చేయలేకపోను. వాటిని బూతు పుస్తకాల మధ్యన కాక పిల్లలు చదువుకునే ఎక్కాల పుస్తకాలతో జత చేసి పంచి పెడతాను. అక్షరమైన అక్షరం,
అమ్మ స్వరూపమని భావించే ఉదాత్తుడికి ఉచితంగా సమర్పించుకుంటాను. ఇదే నీ అక్రమం? అదే నా తుది శ్వాస మాట కూడా. బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ కూడలకిచ్చి చెప్పడుపు కూడు భుజించుట కంటే సత్కవులు హాలికులైన నేమేని ప్రశ్నించిన పోతన మా కులం వాడయ్యా, కవికులం వాడు, అది గుర్తుంచుకో. అమ్మాయి గారు, ఆ పదాలు మళ్ళీ ఒకసారి వినిపించండి. ఎన్నిసార్లు చెప్పాలి? ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్లా అంత వింత గాథల్లో ఆనందలాల. అయ్య గారు పెద్ద పెద్ద మాటలతో పుస్తకాలు రాయడమే కాకుండా ఈ చిన్న చిన్న మాటలతో ఇది ఎంత బాగా రాశారండి బాబు. అందుకే నువ్వేదో నాటకం కట్టి పాడు చేద్దంది. కరెక్ట్ అమ్మే గారు. ఏంట్రా జోకులేస్తున్నావా? మొహం పిడకైపోద్ది. ఏమండో మనంత తేలిగా అంచనాయకండి. ఈ తూగో జిల్లా మొత్తంలో పల్లె పాటలు మనమేనండి ఫస్ట్. తొమ్మిది పాటల దగ్గర నుంచి తంపుడు పాటల దాకా, కూలమ్మ పాటల దగ్గర నుంచి కూలమ్మ పదాల దాకా, మరి అనుకోకండి. ఏమిటమ్మా ఇద్దరు గీతులు ఆడుకుంటున్నారు? ఏం లేదు బాబా, మన అమ్మాయి గారి బావగారు లేరు శ్రీపతి గారు, ఆరి కాలేజీలో జానపదాలు పోటీ, మన అయ్యగారితో పాట రాయించి ఆరి పిల్లలతో పాడేద్దామని శ్రీపతి గారు అంటేని నేనేమో రాగం కదా. బాబా నువ్వు చెప్ప బాబా, ఇటు నాటికి మన కదా లాయకి. నిజమేనమ్మా, వాడికి రాని విద్యంటూ లేదు. పోనీ ఒకసారి అని చూడండి. సరే పెద్ద రికమెండేషన్ తెచ్చుకున్నావుగా. ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్లరా, అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల, అంత వింత గాథల్లోరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల అంత వింత గాథ. చెల్ల ఆలకించి నమ్మడమెల్ల అంత వింత గాథల్లో ఆనందలాల. కరుకైన వాడే వెన్న ముద్ద గుండెలతో కరుణించు తోడే, నల్లరాతి కండలతో కరుకైన వాడే ఆనందలాల, వెన్న ముద్ద గుండెలతో కరుణించు తోడే చెల్ల ఆలకించి నమ్మడమెల్ల అంత వింతగా కళ్ళు ఆనందనాల.
నీవే బ్రహ్మకు చెల్ల వైనవంత వందించవల్ల రేపల్లే వాడల్లో ఆనందలీలా తాగుబోతే తప్పు కదరా
అమ్మాయి గారు చాలా మాట్లాడు. మీరేంటి అడిగారు? ఎమ్మెల్యేతో మాట్లాడమనగా నేను చూసుకుంటారే. వెళ్ళిపండి. వాడు మామూలు మనిషి కాదండి, పూర్వజన్మలో రావణాసురుడో కీచకుడో అయి ఉంటాడండి బాబు. ఒరే, వాడు రావణాసురుడైతే నేను రాముడై వాడి మదవాణి చేస్తాను, వాడు కీచకుడైతే నేను భీముడై వాడి పెగులు తీసేస్తాను. వారు ఎంత తెలివిగా వాడిని పడగొట్టేశారో కది పానకాలు. ఆ మాత్రం తెలివితేట లేకపోతే నేను తలకాయలు మార్చి ఎమ్మెల్యేని ఎలా అయి ఉండేవాడిని పీచకుండ. మరి నువ్వు వేసుకో ఒకటే. రాముండవా రసిక రాజోత్తముండవా ఉత్తర ప్రజ్ఞల ఉత్తముండా. నేను ఏ పాప ఎరగలరా బాబు, నిజంగా ఉత్తముణ్ణి. వీధలై సాధలై పేదలం వారి కష్టార్జితం వైన విత్తంబు మొత్తంబు మోసంబు నమ్మింగు నీ ఉత్తముండవా. కాదు కాదో ఇద్దొండవై నంగివై ఒట్టి మాయావివై గోముఖ వ్యాగ్రమై తోసు ఈ నీవు చతముండవేరి నీవు చతముండవే చతముండవే. ఇట పిటికిట తగ పటికిట కిటికిట. నా మీద అనవసరంగా దుష్పరిచారం జరుగుతుంది, నా తప్పేమి లేదు. నా మాట మన్నించు, నా తప్పు లేదంచు. ఆ మూల ఈ మూల ఏ మూలను నక్కి నక్కవై కుక్కవై నీవు వాదించిన నీవు రోదించిన వసలి కన్నీళ్లతో కాళ్ల వేదమ్ముకున్ వచ్చిన నిన్ను మన్నించునే. నీపైకి గుప్పించి నీ తుప్పు వదిలించి నీ తప్పు నీ చేతనే నేను ఒప్పించి నీ నోరు మూయించి నీ తోలు తీయించి నే డోలు వాయించి నీ ఆట కట్టించి నీ రాజకీయంబు కయ్యంబులన్ గాలి దయ్యంబులన్ ఆంజనేయుండు నేలం వడం కొట్టి శిక్షించినట్లేను శిక్షించదన్ నిన్ను దండించదన్ నిన్ను ఖండించదన్ కూర్పుడా. నమస్తే నమస్తే దేవదేవేశ పాహి మా పాహి మా పాహి. ఆ మాధవ గారిని ఊరికినే వదులుతాను వీళ్ళు. అబ్బా ఏమిటాయి నువ్వు? ఓ పంచి మంచి పొట్టకి తుంది, దాని ముక్కుల నిండా గుడ్డుగారం బాగా దట్టించి ఆ మాధవ గారి గొడ్ల మీద పోతా, దాంతో వాడు గొడ్లు చావాలి, ఆ గొడ్డుగాడు చావాలి. అది ఆ పంచి. అలాగేనండి అలాగే. Thank you.
ఎక్కడికంటే నా ప్రాణాలా చూసుకునే ఆవుల్ని చంపేయాలని చూస్తానని రాయరు, మరి ప్రాణాలు తెస్తానండి. ఆ భయంతో అడిగాను మాధవ, ప్రతి విషయానికి ఊళ్ళో వాళ్ళందరూ నిన్నే ఉబ్బేస్తారు, దానివల్ల వస్తున్న అనర్థాలు ఇవి. వాళ్ళకి వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యన అవస్థ పడేది నువ్వు. నా మాట విను మాధవ, జరిగింది మర్చిపో, అన్ని రోజులు మనవి కావు. కానీ ఈ రోజు నాదే అమ్మాయి గారు, తప్పకోండి. ఆగమంటుంటే నువ్వు రాయడం మీద చేసుకుంటే నా మీద ఒట్టు. అలాగేలేండి. చీర తీసుకుంటాను బాబా. అదేమిటి, అన్నిటికంటే తక్కువ ధర సెలెక్ట్ చేసుకున్నావు? ఇంట్లో ఉండేదాన్నే కదా నాకు ఇచ్చాలే. హ్యామ్ ఎప్పుడు వస్తుందేమిటో, తనకు కూడా వచ్చేది నువ్వే చూడరాదు. నాకేం తెలుస్తుంది బాబా, హేమను కట్టుకోబోయేవాడివి, నువ్వే సెలెక్ట్ చెయ్యి. నా సెలక్షన్ తనకు నచ్చుతుందో లేదో. నచ్చకపోతే ముక్కు పిండి కట్టించు, మీ ఆవిడ చేత ఆ మాత్రం కూడా చేయించలేవా? ఇది బాగుంటుంది. ఏమిటి బాబా, ఎప్పుడొచ్చా? ఇప్పుడే. అత్తయ్య పండక్కి చీరలు పంపించింది, నీకేది కావాలో తీసుకో. మరి నీకు? నేను తీసుకున్నాను. నాకిది బాగుంది. నేను చెప్పలేదు హేమకి నా టేస్ట్ నచ్చదని. నువ్వే సెలెక్ట్ చేసావు బాబా. ఏదోలే, నీకది నచ్చింది కదా, అది తీసుకో. అదేం కాదు, నీ సెలక్షన్ ఏదో చెప్పలేదు. చెప్పాల్సిందే. గొడవ ఏంటండి? ఏం లేదు మాధవ, హేమకి ఏ చీర అయితే బాగుంటుందో నువ్వు పెద్ద కన్ఫ్యూషన్ తో చర్చ. ఫైనల్ గా నువ్వు చెప్పునైనా ఆవిడకి ఏ చీర బాగుంటుందో. అయ్యి బాబోయ్, దానికంత చర్చ కావాలేంటండి? మల్లె పువ్వులు అంటే అమ్మాయి గారికి. ఇదిగో ఈ మంచి గన్న రంగు చీర అయితే టెన్షన్గా నప్పుద్దండి. కరెక్ట్, హేమ సెలక్షన్ అదే. ఇదిగో నయ్యా, నేను రాంచ నాటకం. ఇదిగో ఆ మాధవుడు ఉట్టి ఉబ్బులింగడు, వెళ్ళి వాడి కాళ్ళ మీద పడి కాకా పట్టడం కాదో బాగా బాగా ఉదయి, దాంతో వాడి నాటకం ఆడడానికి ఒప్పుకుంటాడు. అప్పుడు స్టేజ్ మీద బాగా చిటకటాన్ని కళ్ళు చేతులు విరిచాయి. మనం ఆడుతున్న ఈ డ్రామా తెలియక చూసేవాళ్ళు ఇది నాటకమేనో సంబరపడిపోతారు. మన పని నెలవేరుతుంది. శంభో శంకర పాహిమాం పాహిమాం, మహాదేవ దేవ పాహిమాం పాహిమాం. ఎవరది? సూర్య గారు మీరా? ఏమిటండి ఇది? మీ ముందు నేను నట్టుని కాదు బోల్తుని కాదు, సూర్యుడు ముందు దిగుట్టే లాంటివాణ్ణి, స్వామి సింహం ముందు చిట్టెలికి లాంటివాణ్ణి, బంగారం ముందు ఇత్తడి లాంటివాణ్ణి. సరే ముందు కూర్చోండి. అయ్యో అపరాధం స్వామి. ఏమండి? తమరు కూర్చోండి. తమరు సాక్షాత్ శివస్వరూపులు, ఈ జిల్లాకే శివుడు, భారతదేశానికే శివుడు, అమెరికా కూడా తమరే శివులు. ఈ గుళ్ళల్లో ఉన్న శివులంతా నకిలీలు, తమరొక్కరే అసలైన శిశులైన పరమశివులు. తమరు అనుగ్రహిస్తానంటే నటుడిగా నాదో చిన్న కోరిక. భలే ఎవరే, ఎవరు చెప్పండి. నాటకాలు ఆడుతూ బతుకుతున్నవాణ్ణి, పిల్లకు పెళ్లి చేసే స్తోమత లేనివాణ్ణి. తమరు శివుడి వేషం వేస్తున్నారంటే చాలు, జనం తండోపతండాలుగా వస్తారు, టిక్కెట్లు బ్రహ్మాండంగా తిరుగుతాయి, డబ్బు వడగళ్ల వాళ్ళ కురుస్తుంది. ఎటు చూసినా జన సందోహం, ఎక్కడ చూసినా తమకు జేజేలు. ఆ రాబడితో కూతురు వివాహం జరిపించుకోవచ్చన్న స్వార్థంతో వచ్చాను మాధవ స్వామి. ఆడపిల్లకు పెళ్లి జరిపిస్తానంటే మా వంతు సహాయం మేము తప్పకుండా చేస్తాం సూర్యారావు గారు. ధన్యుణ్ణి స్వామి, శివుడి పాత్ర ప్రధానంగా పెట్టుకుని నేను నాటకం రాయించాను, అందులో నాదో చిన్న రాక్షసుడు పాత్ర, మొత్తం మీరే, అంతా శివమయం. రుద్రం భజే శౌర్య భద్రం భజే అని మేము స్తోత్రం చేస్తుంటే తమరు పరమశివులు తాండవం, హరుడు శశిధరుడు అని మేం కీర్తిస్తుంటే
తమరు అపరశివులు నర్తనం లాస్య నర్తనం ఇలా పెద్ద పెద్ద సెట్టింగులతో ఫైర్ వర్కులతో వైర్ వర్కులతో అదిరిపోతుంది అనుకోండి. అదర గుట్టేస్తాం మా పాటు మా వదలండి. కథ పాఠ్యంలో చెప్పండి. రాక్షసులు తపస్సు చేస్తారు, పరమశివుడు దర్శనమిస్తాడు, ఎవరి చేత చావు రాకుండా వరం కోరుకుంటారు. మరి శివుడు వరం ఇచ్చేశాడా? గోళా సంఘుడు కదండి, పాస్ చేసేయండి. ఆ తర్వాత అప్పుడు ఆ ముష్కర్లు ఆ దుష్కర్లు శివుణ్ణి చంపబోతే వరం ఇచ్చిన పాపానికి చావు దెబ్బలు తింటూ ఉంటాడు. పార్వతి ప్రవేశించి ధర్మ వినాశకుల మీద దయ్యేమిటని ఈయనకి ప్రేరణ కలిగిస్తే. అట్టారండి అమ్మాయి గారు, మీదని ఎలా సాగదిస్తారేమో తెలియదు గాని మనం తాండవం చేస్తంటే స్టేజ్ దత్తలిపోవాలండి. ఈ మధ్యకాలంలో మనం స్టేట్ లో ఇట్టాను శివుడు పుట్లు అనిపించాలనా? హేమ నేర్పగలదు, నువ్వు నేర్చుకుంటావు. అది సరే గాని ఇలాంటిది ఎక్కడ ఏ పురాణంలో లేదే. లేకపోతే ఏమండి, ఇందులో మా గొప్ప నీతి ఉంది కదండి. మగాడు తొందరపడి తప్పు చేసినా ఆర్ది సరిదిద్ది మంచేయాలని. ఎప్పుడు నాయన ప్రదర్శన? మీరు ఎప్పుడు పాస్ చేసి అప్పుడేనండి. బాబా అసలు ఎలా మొదలవుతుంది? అరణ్యంలో రాక్షస బృందం శివుణ్ణి గురించి తపస్సు చేస్తూ ఉంది. చంపడానికి ఈ డ్రామా వేస్తుంటే
శివపార్వతుల నాట్యం చేస్తుంటే అరే రే 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 రే
మీరు ఇలా జీవితాంతం ఉండిపోతే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది మాధవ. రే మాధవ, ఏం చేస్తున్నావు అక్కడ? మేమిద్దరం పెళ్ళాడుకుంటున్నాం. పెళ్ళాడుకుంటున్నారా? నరిత కొట్టు వేదవా. నీ ఎంత వచ్చేయండి, మా ఎంత వచ్చేయండి. ఇంకోసారి ఇలాగ ఆలోచన వచ్చిందండి, తాను వదిలేస్తాను. జాగ్రత్త. ఏమా మావాడి పెళ్ళం? నాయన శ్రీపతి, నువ్వు ఆడుకోపో. నన్ను తిట్టారే, ఈ ఆట ఆడదాం రమ్మని హేమే పిలిచింది. హేమా హేమకి ఏమా అన్నా ఉంటే చందాలు పడతాయి, జాగ్రత్త. బాగాలేదు, హేమని పేరు పెట్టి పిలుస్తావు. అమ్మాయి గారు అని అను. ఏ అను అమ్మాయి గారండి. మాధవ, హేమమ్మ విషయంలో నా కోరిక సబబుగా లేదా? మనకు అర్హత లేదురా అసలు అలాంటి ఆలోచన. పిల్ల వేళ కాని వేళ ఇలా స్నానం చేసిందంటే తినకూడని మాట ఏదైనా చెవిని పడి ఉండాలి, లేదా పడకూడని కోరిక ఏదైనా మనసును పడి ఉండాలి. అవునా అమ్మా? రాత్రి శివుడి వేషంలో ఉన్న మాధవ పక్కన నేను పార్వతిలా నిలబడాల్సి వచ్చింది బాబా. పార్వతిలా నటిస్తేనే స్నానం చేశావు, రేపు ఆ శివుడి పక్కన పార్వతిలా జీవించాల్సి వస్తే? ఆ చీరేమిటి, పాల కోసం ఆ బిందె ఏమిటి, ఏమైంది నీకు ఇవాళ? ఏం కాల, నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి పాలు తీసుకురా. రోజు నువ్వెళ్ళి పాలు తీసుకొచ్చేదానివి, ఇవాళ కొత్తగా ఏం మార్పు వచ్చింది? నిన్నటి ఆదివారం వెళ్ళిపోయి ఇవాళ సోమవారం వచ్చింది, అదే మార్పు. పెద్ద మాటలు, నేను ఎప్పుడో నీళ్లు తీసుకొచ్చేసాను, నువ్వు వెళ్ళి పాలు తీసుకురా. టైంకి సరిగ్గా కాఫీ అందకపోతే ఒక్క నిమిషంలో సోమవారాన్ని మంగళవారం చేసేస్తాడు నాన్న. నువ్వు వెళ్ళు.
రండి. ఏంటమ్మా గారు ఆలస్యండి, కళ్ళు కలవల్లా ఉన్నాయి. పాలు రెడీయేగానండి, రాత్రి స్టేజ్ మీదకి. అసలు నిజంగానే ఆదిశక్తి వచ్చిందండి, చూశారు కదండి రాత్రి మీరు వచ్చిన వంగత వాళ్ళందరినీ ఎలా ఉతికి పారేశారో. రాత్రి దెబ్బతో నాకు గట్టి నమ్మకం వచ్చేసిందండి, నాకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మీరు వచ్చి కాపాడేస్తారని. నువ్వు జాగ్రత్తగా ఉంటే నీకు ఆపదలు ఎందుకు వస్తాయి? అసలు ఎదుటి వాడిని చదవగలిగే లౌక్యం నీకు రావాలని రోజు దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. నిజమా అమ్మాయి గారు, రోజు నా గురించి మీరు దేవుడికి దండం పెట్టుకుంటారా? బాగుంది నాన్న, బాగుందండి. శుభం, మరి అబ్బాయికి అమ్మాయి నచ్చింది కాబట్టి ఆ ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా. మరి బాబు, అబ్బాయి గారికి అమ్మాయి గారు పాస్ అయిపోయి సరే అండి, మరి అమ్మాయి గారికి అబ్బాయి గారు పాస్ అవ్వట్లేదు ఏంటండి? అయ్య బాబా, వెళ్తాం గారు మిమ్మల్ని కొంచెం బయటికి రండి. అమ్మాయి గారు, మీకు పెళ్లి కొడుకు అన్ని విధాలు నచ్చితేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేకపోతే జరగదు. చెప్పండి, మీకు అబ్బాయి నచ్చాడా? ఆడపిల్లలు నువ్వు ఇట్ట అడగగానే అట చెప్పేస్తారా? రైటే లేండి, ఇటప్పుడు కొంచెం ఇరకాడంగానే ఉంటుంది. ఓ పని చేయండి, అబ్బాయి మీకు నచ్చితే నవ్వుతూ తలదించుకోండి, నచ్చలేదు అనుకోండి కోపంగా నాకేసి తిరిగి చూడండి. హాయ్ అయ్య బాబు, అదేంటండి అటు నవ్వు కాదు ఇటు కోపం కాదు, అట బాధగా చూసి అర్థం ఏంటండి? నాన్నని చెల్లెల్ని మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది. రైటేనండి, ఆడపిల్ల అంటే అంతే కదండి, పాప రేపు హేమగారు కూడా అంతేలే. వదిలేస్తే లింకులు పెట్టేస్తాడు. నీకాయన నచ్చారా లేదా అది చెప్పు. పాస్ అయిపోయినట్టే, మా అమ్మాయి గారికి అబ్బాయి గారు పాస్ అయిపోయాడండి, ఇక పెళ్లి ఏర్పాటు చేసేసుకోండి. శుభం, అయితే కట్న కానుకల విషయాలు కూడా మరి మేమే బంగారం లాంటి ఆడపిల్లలు ఇస్తుంటే ఇంకా ఎదురు చూడండి బాబు. ఊరుకో, సంతలో పశువుని పెట్టి బేరం ఆడినట్టు నన్ను మధ్యలో పెట్టి బేరం ఆడడం నాకు సుతరాం ఇష్టం లేదు. నేను అలా బయట నుంచి ఉంటాను, మీరు మాట్లాడుకోండి. మా వాడు చిన్నప్పటి నుంచి అంతేలేండి, కొన్ని పద్ధతులు ఉన్న మనిషి, మధ్యతరగతి వాళ్ళం కదా, తప్పని తెలిసినా కొన్ని బాధ్యతలను నెరవేర్చడానికి కొన్ని పనులు చేయక తప్పదు. మరి ఏమంటారు బావగారు? అవన్నీ ఎందుకండి, ఆ పుచ్చుకునేది ఏదో ఒక ముక్క మా మనసులో వేయండి. ఒక 50,000 అయితే సబబ్బుగా ఉంటుందంటారు. సరే బావగారు, మీ సంబంధం మాకు నచ్చిందండి, త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందాం. వస్తామండి. నమస్కారం. విన్నావట, 50,000 కట్టడం కానీ ఒక క్షణం ఆలోచించకుండా ఒప్పేసుకున్నాడు మీ అన్నయ్య గారు. అంతటితో ఆగుతుందా? లాంఛనాలని అవని ఇవని ఇంకా అమ్మాం బాపతు ఇంకో 10,000 దేగుతుంది. కాస్త దేగితే మాత్రం తప్పే ఉందండి, మంచి సంబంధం అనుకున్న తర్వాత. డబ్బు గురించి నా ఆలోచన ఎందుకు బాబుగారు? ఈ ఇంటిని అమ్మేస్తాను. జోకులేస్తున్నారా బాబుగారు? లేదయ్యా, నిజంగానే అమ్మేస్తాను. తాతలు నాటి ఆస్తి ఈ ఇంటిని అమ్మేస్తారా? అవును బాబుగారు, నా కుర్రాడు నచ్చాడు, అతని క్రమశిక్షణ నచ్చింది. ఈ రోజు లెక్కల ప్రకారం వాళ్ళు ఏమీ ఆకాశంలో లేరమ్మా, చాలా సబబుగానే అడిగారు. అయినా రేపు మీరు మాత్రం అడగరా? మీరు అడగకపోయినా నా బాధ్యతగా నేను ఇవ్వద్దా చెప్పండి. అందుకే ఇంటిని అమ్మేసేయాలనే నిశ్చయానికి వచ్చాను. మీ ఎరుకలో ఏదైనా మంచి బేరం ఉంటే చూడండి బావగారు, కాస్త ఇంటిని శ్రద్ధగా చూసుకునే మనుషులను చూడండి. బామ్గారు. ఎవరు? మాధవ. రా బాబు కూర్చో, మా వేధవాయి ఇంట్లో లేడు. నేను మీతోనే పనుండి వచ్చానండి. నా కోసమా? ఏమిటి బాబు? నేను మిమ్మల్ని ఒకటి అడుగుతానండి, మీరు కాదనకుండా నాకు మాట ఇవ్వాలి. ఏమిటది? ముందు మాట ఇవ్వండి, తర్వాత చెప్తాను. సరే మాటిస్తున్నాను. ఏమిటో చెప్పు. ఇదిగోండి డబ్బా. ఎందుకు? ఇది మీ డబ్బుగా బాబుగారికి మీరు ఇవ్వాలి. నా డబ్బుగా బాబుగారికి ఇవ్వాలా? ఎందుకని? లలితమ్మ గారికి మంచి పెళ్లి సంబంధం కుదిరిందండి, 50,000 దాకా కట్నం అడిగారు. ఆ డబ్బు కోసమే బాబుగారు ఇల్లు అమ్మేస్తున్నారు. ఇల్లు అమ్మేస్తే ఆయన ఏమైపోతారు పాపం? అందుకే కదండి ఈ డబ్బు ఇస్తున్నాను. నాకు ఎప్పటి నుంచో అండి బాబుగారి పుస్తకం వచ్చేయించాలన్న చిన్న ఆలోచన ఉందండి. ఆ కోరిక ఉపయోగించుకుని ఈ డబ్బు బజార్ కింద ఇచ్చామనుకోండి, ఆ పెళ్లి ఖర్చుకి ఉపయోగపడుతుంది, ఆ రిలు నిలుస్తుందండి. అవును, ఇంత డబ్బు ఎక్కడది నీకు? అప్పు చేశావా? నాకు ఆవులున్నాయి కదండి, అందులో కొన్ని అమ్మేశానండి, మిగతావేమో బేరం పెట్టాను. ఇలా అన్ని అమ్మేసుకుంటే నువ్వేం తిందామని? మరెవరే,
మీరంతా లేరేంటండి? మీ ఇంటికొస్తే ముద్దు పెట్టరా? నాకు సాయం చేసి పెడతారు కదండి. మారేడు దళం శివుని పాదాలు తాకాలంటే ఏ చేతులు కాదంటాయి. ఎంత దొడ్డ మనసురా నాయనా నీది. ఏమిటి బామ్మగారు, నా కావ్యాలను మీరచ్చు వేస్తారా? అది కాదు బాబు గారు, మా వారు బోలుడు హైవేస్ నాకు వదిలి వెళ్లిపోయారు. అనుభవించడానికి నేను నా మనవడు మిగిలాం. ఆ డబ్బు ఇలాంటి పుణ్యకార్యాలకు ఉపయోగిస్తే నా జన్మ తరిస్తుందనిపించింది. బామ్మగారేంటండి పొద్దునే జన్మలు అయ్యి అంటున్నారు. నాన్నగారి పుస్తకాలన్నీ బామ్మగారు అచ్చువేయిస్తారట మాధవ. అయ్యో బాబోయ్, ఎంత శుభవార్తనండి. నువ్వు అండి బాబుగారు, ఇక రామాయణం మహాభారతం పక్కన పేటేసే కూర్చుంటాయి మీ పుస్తకాలు. కానీ కానీ నా పుస్తకాల మీద మీకు రాబడి పెద్దగా ఉండకపోవచ్చు బామ్మగారు. మాకు పైసా రాబడి రాకపోయినా పర్వాలేదు బాబుగారు, ఒక మహాకవి రాసిన అపురూప గ్రంథాలు వెలుగు చూడాలి. మీరేమిటో, మీ కళ అనుకున్న శక్తి ఏమిటో 10 మందికి తెలియాలి. ఏం మాధవ, లక్ష విలువ చేసే మాట అన్నారండి. ఆ మాటతో పాటే బజానాకి ఇంతని ఇప్పించేస్తే ఏ ఈ విషయం పాస్ అయిపోద్దండి. మాధవ, బేరాలడ్డానికి బజానాలు పుచ్చుకోవడానికి ఇది నువ్వు పశువుల సంతకెళ్ళి చేసే పశువుల బేరం అనుకున్నావుటయ్యా? ఇటువంటివి నచ్చవు నాకు. రైటే బాబు, ఇప్పుడు ఆవులు గేదెల మధ్య గడిపేవాడిని అంతవరకు ఆలోచించాను. మాధవేం తప్పుగా అనలేదు బాబు గారు, మీకు ఎంతో కొంత ఇవ్వటం మా బాధ్యత ధర్మం. ప్రస్తుతానికి 50,000 అట్టి పెట్టండి. ఇప్పుడు ఎందుకు బామ్మగారు, రేపు పుస్తకాలన్నీ వచ్చిన తర్వాత ఏకమొత్తంగా ఇద్దరు గాని. ఉంచండి బాబు గారు, పెద్దమ్మాయి గారు పెళ్ళని కూడా అనుకుంటున్నారట కదా, దేనికైనా అక్కడికొస్తుంది. బామ్మగారు మాట కాదనకండి బాబు, ఉంచండి, మన అవసరం పాస్ అయిపోతుంది. ఇచ్చేయండి. సమీపిస్తుంది సుమా అనే ఓ అందమైన హెచ్చరిక. కూర్చోండి నాన్న. ఎందుకమ్మా కూర్చోండి? ఈ పుట్టినింటి మహారాణి, మెట్టినింటి మహారాణి పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలమ్మా అన్నట్టు మీ అక్క నీకు ఉత్తరం రాసిందమ్మా. ఏం రాసింది నాన్న? నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు పంపింది. నువ్వు కూడా దానికి వెంటనే శుభాకాంక్షలు అందజేయాలి సుమా. దేనికి? మీ అక్కయ్య నన్ను తాతం చేయబోతుందమ్మా. బామ్మగారు వచ్చారేమో, ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసొస్తానమ్మా. పోరా, జరిగి చూడకూడదు. అమ్మగారు ఈవేళ పిఠాపురం ఆవులు పోటీ కదండి, నేను గంగన దేశం బయలుదేరుతున్నానండి. మా చంటిగాడు నేను లేని కదా అని తలా ఇస్తారేమో, మీరు కాస్త దగ్గర చూసుకునే. ఇప్పుడే బయలుదేరుతున్నావా? మరి సాయంకాలం కదండి పోటీ.
పోనీ మధ్యాహ్నం వెళ్ళకూడదా? మధ్యాహ్నం బయలుదేరితే టైమే మిగులుద్దండి. ఆ అవకాశాలు తీర్చుకోవాలన్నా ఈ సర్దుకోవాలన్నా ఇప్పుడు వెళ్ళడం రైట్ అండి. సరే నీ ఇష్టం. ఉంటానండి. అదేమిటి ఇంతకీ కావలసిన ఆడ మర్చిపోయానండి. ఈ ఏడాది కూడా బహుమతి నాకే పాస్ అయిపోవాలని కోరుకున్నారు కదండి. నువ్వు అడిగితే కదా. అయ్య బాబు అడగాలంటే కోరుకోండి బాబు. సరే నీది. చాలండి. మీ పుట్టినరోజు లేవండి. అబ్బా లేవండి రండి కూర్చోండి. ఇదిగోండి ఈ అన్నపూస ఒంటికి రాసుకుని ఈ మేగరతో మొహం రుద్దుకుని ఈ పాలతో తలారా స్నానం చేయండి. పాలతో స్నానం చేయడానికి నేనేం దేవతన కాకపోవడమేంటండి? అంతకన్నా ఎక్కువేనండి. రానంటే చంపేస్తామని వచ్చాను కానీ లేకపోతే వాళ్ళు వచ్చేవాడు కదా బాబు. ఏం పాపం అంతర్వేది వెళ్లాల్సింది. ఎందుకో మా ఆవిడ సముద్ర స్నానం చేద్దాం రమ్మంది. ఏంటి విశేషం? ఇవాళ కార్తీక పౌర్ణమయ్యా బాబు. అందుకే కాబోలు అమ్మాయి గారు మధ్యాహ్నం వెళ్ళకూడదా అన్నారు. బండలకు తిప్పు. దేనికి? ఈ ఏళ అమ్మాయి గారు పుట్టినరోజే బాబు. పలుకు
యాత్రలో ఎవరో కళ్ళ డాక్టర్ పుణ్యాత్ముడు కళ్ళు ఆపరేషన్ చేసి బాగు చేశాడు, అందుకే 4 రోజులు ఆలస్యమైంది. నాన్నగారు మీరు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నారు. దేనికి? పెద్ద మనసుతో మీరు పెళ్లి సమయానికి అందజేసిన డబ్బు ఆ శుభకార్యానికి ఎత్తు వచ్చినట్టుగా సరిపోయింది. అందుకు మీకు ఎప్పుడూ రుణపడి ఉంటానండి. అంత మాట అనకండి బాబు గారు. నా పుస్తకాల మీద సర్వం సహా హక్కుల్ని మీకు ధారాదత్తం చేస్తున్నట్టు పత్రం రాయించాను. సాయంకాలం ఆ పత్రాన్ని పుస్తకాన్ని మీకు అందజేస్తాను. వద్దు బాబు గారు, అంతటి సన్మానానికి తగను నేను. ఆ కాగితంలో మాధవ్ పేరు రాయించి అతనికి ఇవ్వండి బాబు. మాధవ్ పేరా? అవును బాబు గారు, నేను మీ దగ్గర అబద్ధం ఆడాను. గంగలో మునిగిన కేదారనాథుణ్ణి చూస్తున్నా నేను తప్పు చేశాననే బాధ నన్ను దొలిచేసింది. నేను తమకిచ్చిన డబ్బు నాది కాదు, మాధవ ఆవులు నమ్మేసి డబ్బు తెచ్చి నాకిచ్చి తను ఇస్తున్నానంటే మీరు తీసుకోరనే భయంతో నేను ఇస్తున్నట్టు అబద్ధం ఆడించి మీకు ఇప్పించాడు. మాధవ? మన మాధవ? మీ ఇల్లు మీ చెయ్యి జారిపోకూడదని వాడి తపన. మీ పుస్తకాల్ని వాడి డబ్బుతోనే అచ్చువేయించాలని వాడికి ఎప్పటి నుంచో కోరిక. అందుకే పుస్తకాలకి బయాన రూపంగా కొంత డబ్బిస్తే మీ ఇల్లు నిలుస్తుందని అలా చేశాడు బాబు గారు. ఆవులు ఏమయ్యాయా అని అడిగితే ఆసుపత్రిలో చేపించానని అబద్ధం చెప్పాడు. ఇందుకేనన్నమాట. మన్ను తినలేదని ఆ రోజు గోపాలుడు చెప్పిన అబద్ధం పెంచిన తల్లిని పునీతురాలు చేయడానికైతే మమత నిండిన ఈ గోపాలుడు ఈనాడు చెప్పిన అబద్ధం పెంచిన పంచని 10 కాలాల పాటు చల్లగా నిలబడానికమ్మా. నన్ను ఇవతలిగట్టుకు చేర్చిన మహనీయుడు అవతలిగట్టునే ఆగిపోయాడమ్మా. ఒక్కసారి పండి, మాధవం తీసుకురాగలవా? అలాగే నాన్న. శివాయ
అమ్మగారు ఎంతసేపు అయిందండి వచ్చి? ఏంటమ్మగారు అలా కొత్తగా చూస్తున్నారేంటి? నువ్వు చాలా కొత్తగా కనిపిస్తున్నావు మాధవ. అయ్యే బట్లు, అదే పని, అదే మొహం. నేను కొత్తగా ఊరుకోను అమ్మాయి గారు. నాన్నగారు నేను వెంటనే తీసుకురమ్మన్నారు. అలాగా పదండి. ఏమిటి ఈ అమూల్యమైన గ్రంథాలు? ఏమిటి అదొక అంకితం ఇవ్వడం? ఏమిటి? నేనేం చెప్పను? మావయ్య మంచి పని చేస్తున్నాడు అన్న. నాన్న, కలలోన పొడగట్టు రాముడై రావయ్య మత్కావ్య రమ్య ఫలమా. జయ దేవ కవిరాజ జయ గీతి ఫలమైన కృష్ణయ్య రావయ్య కీర్తి గరిమా. పద కవిత్వాచార్య పదమౌదు ముదమౌదు వెంకన్న రావయ్య వితతవరమా. రాయలై రమణుడై రహి భోజుడై నీవు రావయ్య రావయ్య రస కలశమా. ఇట్టి నీ కన్న అర్హులింకెవ్వరయ్య అక్షరానంద రసమి రుద్రాభిషేకమనగా నీకంకితము చేతుననగా నీకంకితము చేతును అనగా లలిత కలిత గుణమాన్య మత్కావ్య కన్య ధన్య ధన్. బాబు గారు, బాబు గారు, నాకు దేవుడే పెద్దది. మనం పుట్టింది బతకడానికయ్యా, చావడానికి కాదు. మాతో పాటు మా ఇంట్లో ఉందిగా. నేను ఉత్తినే ఉండను, ఏదైనా పనిపించండి చేస్తాను. అలాగే పనిపిస్తాను పద. Thank you.
అనుశ్వరుడు, పరమేశ్వరుడు, లోకరక్షకుడు, ఇవన్నీ నీ పేర్లేక ఒక్క మంచి పని కూడా చేయలేని వాడివి. నీకెందుకయ్యా ఇన్ని మంచి పేర్లు? ఎందుకని గుళ్ళు గోపురాలు? ఎందుకని పూజలు పురస్కారాలు? చెప్పు, మాట్లాడు, మాట్లాడు, మాట్లాడు. ఎందుకంటే నువ్వు తప్పు చేసావు గనక. అసలు నువ్వు అంటూ ఉంటే కదయ్యా, తప్పు చేయటానికైనా ఒప్పు చేయటానికైనా నువ్వు ఉన్నావనుకోవటము మా పిచ్చి, మా ఎర్రి, మా బ్రహ్మ. వద్దు, నువ్వు మా మధ్య ఉండడానికి వీల్లేదు. పో, దూరంగా పో, ఈ గోడలో కలిసిపో, ఈ గోడలో కలిగిపో. ఏమిటి ఆవేశం? దేవుడి మీద రా నీ కోపం. ఈయన దేవుడులాగా అవుతాడు బాబా. నమ్ముకున్న వాళ్ళకు మంచి చేసేవాడు దేవుడు, పూజలు చేసేవాళ్ళకు కాపు కాసేవాడు దేవుడు. ఈయన మనుషులకే మోసాడు బాబా. లేకపోతే రోజు శివారాధన చేయందే మంచి నుండి కూడా ముట్టుకుని అయ్యగారిని అర్థంతరంగా తీసుకుపోతాడా? అలాగా అయితే మాత్రం నీకేం అధికారం ఉందని దీన్ని నీటిపాలు చేయాలనుకుంటున్నావు? ఇది నేను చేసుకున్న బొమ్మ, దీని మీద అధికారం నాకు ఎందుకు ఉండదు? నువ్వు చేసుకున్న బొమ్మ మీద నీకు అధికారం ఉన్నప్పుడు ఆ దేవుడు చేసుకున్న బొమ్మల మీద ఆయనకి అధికారం ఉండదా బాబు? బొమ్మ పాత్ర ముగిసింది, రంగస్థలం మించి తప్పించేశాడు. ఆప్తులేని వ్యక్తులు దూరం అయితే తెలితిగానే ఉంటుంది, మెల్లమెల్లగా ఆ బాధని మర్చిపోవాలి. ఎలా మర్చిపోమంటావు బాబా? పది మాటల్లో ఐదింటికి అర్థం చెప్పలేని వాడిని ఆయనతో పాటు సమానంగా కూర్చోబెట్టి ఆయన రాసిన పెద్ద పెద్ద పుస్తకాలన్నీ నాకు అంకితం చేశారు. నేనంత గొప్ప ఉన్నా బాబా, అంత పెద్దోడ్నా, నాకు తాహతుందా? నాకింత కీర్తి ఇచ్చి వారు కీర్తి శిష్యులు అయిపోయారు. నా మెళ్ళ మణారం వేసి ఆయన మట్టిలో కలిసిపోయారు. ఊరుకో మాధవ, ఊరుకో. నీ బాబుగారి ఆత్మ శాంతించాలంటే త్వరలో ఆ పుస్తకాలన్నీ అచ్చువేయించి ప్రజలకు అందించు. ఆయన పేరు శాశ్వతంగా నిలుస్తుంది. ఇక నాన్నగారి పుస్తకాల సంగతి మర్చిపో మాధవ. ఈ ఇల్లు నిలబెట్టాలనుకున్నావు, అందుకు నువ్వు కష్టపడింది, నష్టపోయింది చాలు. ఆ రుణం మేము తీర్చుకున్న తర్వాత ఆ పుస్తకాలు అప్పుడే అచ్చివేయించచ్చు. మీరు రుణం తీర్చుకుంటారా అమ్మాయి గారు? అయితే ఆ డబ్బునైనా అప్పుగా ఇచ్చానండి. ఆ మాత్రం డబ్బుకే మీరు రుణం అనుకుంటే అయ్యా అమ్మ ఏ దిక్కులేని నన్ను చిన్నప్పటి నుంచి అయ్యగారు సాకారే, మరి ఆయనకి ఎంత రుణపు ఉంటారండి? అయ్యగారు లేరు కదా అని మీ ఇష్టం మాట్లాడితే పాస్ అయిపోతుంది అనుకోమాకండి. అది కాదు మాధవ, నా ఉద్దేశం అది కాదు. పుస్తకాలు అప్పు చెప్పేటప్పుడు అయ్యగారు నన్ను రామయ్య అన్నారు, కృష్ణయ్య అని పిలిచారు, కృష్ణదేవరాయలు అన్నారు. నేను నిజంగా అంతటి గొప్పవాడిని కాకపోయినా కనీసం వాళ్ళ మంచితనంలో కొంత చూపించుకునేవండి. నీకు మించిన బరువును మోస్తున్నావనే కానీ మరేం లేదు మాధవ, నీ ఇష్టం. నాన్నగారిని చనిపోకుండా బ్రతికిస్తానంటే మాకు మాత్రం సంతోషం కదా. మనం ఎవరూ కాదని ఆయన బ్రతికించేది. ఆయన రాసిన ప్రతి అక్షరంలో ఉన్న ప్రాణం, ప్రతి పదంలో ఉన్న భావం. ఊరుకోండి అమ్మాయి గారు, ఊరుకోండి. వీటన్నిటినీ మీరు చెప్పిన విధంగా ఇలా క్యాలికోబైన్తో అచ్చివేయాలంటే దాదాపు లక్ష రూపాయలు అవుతుంది. లక్ష ఏంటండి, కొంచెం ఎక్కువైనా కానీ ఘనంగా అందంగా అచ్చవ్వాలండి. మరైతే బజానా అండి, ఇదిగోండి ఈ డబ్బులుతోండి లెక్కెట్టుకోండి. మాధవన్న బాబుగారు పుస్తకాలు అచ్చివేయిస్తున్నాడు కదా, ఆ పుస్తకాల మీద బోలు డబ్బు వస్తుంది కదా, మళ్ళీ మీ అమ్మని, పిన్నుల్ని, అత్తయ్యల్ని అందరినీ కొని తీసుకొస్తాడు కదా. అప్పుడు దొడ్డంతా పశువులతో, ఇల్లంతా పాడితో మళ్ళీ పాత రోజులు వచ్చేస్తాయి కదా. వచ్చేస్తాయి కదా స్వామి. అనుకున్న టైంలో అనుకున్నట్టుగా అచ్చేసి ఇచ్చేశారు, చాలా సంతోషంగా ఉందండి. ఇవి ఇంత త్వరగా ప్రింట్ అవటానికి కారణం మీరు, మీ పట్టుదల. ఇవిగోండి మీ పుస్తకాలు.
అందంగా అచ్చయ్యా చాలా బాగున్నాయండి. మా బాబుగారే పట్టుబట్లు కట్టుకుని ముస్తాబాయి వచ్చినట్లుగా ఉన్నాయండి. మాధవ ఏంటయ్యా ఈ అడావిడి? అయ్యగారు రాసిన పుస్తకాలు. ఓహో అగనాడు అగండి. ఇదేంటి పిచ్చాసుపత్రి బండి ఉందండి ఇక్కడ? ఇప్పుడు నేను చూసింది అమ్మాయి గారేనా? ఏమే మాధవ, ఏ జన్మలో మేమెవరో ఏం పాపం చేశాము, అది శాపమై పిల్లకు చుట్టుకుంది. అసలు ఏం జరిగిందండి? లలితకి 15 రోజుల ముందుగానే పురుడు వచ్చిందని తెలిసి నేను హేమ లలిత ఇంటికి వెళ్ళాం. రక్తం బాగా పోయి నీరసంగా ఉంది పిల్ల. 4 రోజుల్లో కాస్త తెరుపుగా అనిపించింది. ఇక్కడ ఈయన భోజనానికి ఇబ్బంది అవుతుందని హేమను 4 రోజులు ఉండమని చెప్పి నేను వచ్చేసాను. అదే మాధవ నేను చేసిన మహాపరాధం. అవునమ్మ గారు, మీరు ఆ 4 రోజులు అక్కడ ఉండింటే ఇలా జరగకపోను. హేమమ్మ గారు కనిపెట్టలేదు, కానీ ఆ దుర్మార్గుడి కళ్ళల్లో ఉన్న పాపపు చూపు నేను ముందే పసిగట్టాను. మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండి దారికి, వెళ్ళనివ్వరా వెన్నెలింటికి, విన్నవించరా వెండిమింటికి. Oh, my God.
డబ్బులు పోలీసులు చెవుల్ని మూసేసింది. నా గోడు ఎవరూ పట్టించుకోలేదు. డబ్బులు విరిజిమ్మి వాడు అమ్మాయి గారు కాలు జారి పడి చచ్చిపోయారని చెప్పి నమ్మించి తన మీదకి ఏ కేసు రాకుండా చేసుకున్నాడు. ఆ రోజు నుంచి చిన్నమ్మాయి గారు, ఇదిగో మీరు చూస్తున్నారు, ఇలా అయిపోయారు. ఏ మగాడి దగ్గరికి వచ్చినా మీద పడడం, కొట్టడం, రక్కడం. అమ్మ తల్లిలా ఉండే చిన్నమ్మాయి గారు ఇలా అయిపోవడానికి కారకుడైన ఆ దౌర్భాగ్యుడు పురుగులు కొడి చూస్తాడు. లేడీస్ అండ్ జెంటల్మెన్, గాడ్స్ కపుల్ గేమ్ ప్రారంభం చేస్తున్నాం. లైట్స్ ఆఫ్ అవుతాయి. లేడీస్ అందరూ ఇటుపక్క, జెంట్స్ అందరూ అటుపక్క. లేడీస్ దిస్ సైడ్ ప్లీజ్, జెంట్స్ దట్ సైడ్. లైట్స్ ఆఫ్. కొడి చూస్తాడు. ఎవరు మర్చిపోయావా? తప్పిస్తాను, ఉండరా. ఏం చేస్తాడేమో జాగ్రత్త నాయనా. ప్రవర్తిస్తే ఇందాక ఇచ్చిన ఇంజక్షన్ మరో డోస్ ఇవ్వండి. అలాగే సార్. ఆఫ్టర్ వన్ అవర్ ఒకసారి చెకప్ చేయండి. ఓకే సార్. మాధవ, మాధవ, నీకోసం శ్రీపతి గారు వచ్చారు. మాధవ, ఏమిటిది? ఏ జన్మ పాపం, ఏ దురదృష్టం, హేమ రాకూడని చోటుకి చేరుకుంది. తనకు కాపుగా ఉండాలన్న ఉద్దేశంతో నువ్వు కావాలని నిప్పుల గుండంలోకి దిగుతున్నావా మాధవ? లంకకి చేరటం సీతమ్మ తల్లి దురదృష్టం అని ఆంజనేయుడు చేతులు ముడుచు కూర్చున్నాడా బాబు? కానీ ఆ ఆంజనేయుడు వెనుక కొండం తండగా ఆ కోదండరాముడు ఉన్నాడయ్యా. నాకు మీరు లేరా బాబు?
ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ఏ దారిట పోతుందో ఎవరిని అడగక ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక వేగలి చొక్క వేలగాం వేలగాం పచ్చగా ఉండరా వేలగాం ఏం మాధవా మట్టగా ఉందమ్మా నువ్వెప్పుడు ప్రేమాలు చేయక తింటారా మందులు మింగాలి కానీ మందు చేసాలి మింగకూడదు సరస్వతి నాకు ఒకసారి అమ్మాయి గారితో మాట్లాడాలనుంది కుదురుతుందా ఆ మున్న పరిస్థితిలో ఇక్కడికి తీసుకురావడం కుదరదు ఓ పని చేస్తాను మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి హేమంత్ తీసుకొస్తాను దూరం నుంచి చూద్దరు గాని ఏం బ్రదర్ ఇప్పటికే మేమిద్దరం కొట్టుకుంటున్నాం నువ్వు మూడో క్యాండిడేట్ వా సరస్వతికి బీటేస్తున్నావా ఎవరి కేసు చూస్తున్నావు నీ కేసే ఇప్పుడు కాదు ఇందాక నీ కేసే ఇందాక నేను పిలవని క్రితం ఎవరి కేసు చూస్తున్నావు అప్పు వార్డు బాయ్స్ కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే జనాలు మన ఆసుపత్రిపై నమ్మకం ఉండదు మళ్ళీ ఇలాంటి జోకులు వేసావనుకో నీ మొహం చెడకైపోతుంది మరి అది ఎక్కడి నుంచి పాస్ అయిపో పిచ్చివాడు కూడా పెద్ద మనిషిలా మాట్లాడుతున్నాడంటే పిచ్చి వాడిక నాక పిచ్చివాడికి What's the condition of that patient? She is slowly improving. Yemiku, same tablets continue change. Okay, sir, we will continue. Who is this patient? New admission. Oh, I see. ఏంటి
ఇక్కడ మంచం మీద పడుకున్నానేటి? అక్కడ నిద్రపోతుంటే ఇక్కడ మేమేం తీసుకొచ్చావు? ఏమిటిది? వాట్ హ్యాపెండ్? ఎవ్రీథింగ్ ఓకే? ఓకే ఓకే, వెళ్ళండి. మీరంతా వెళ్ళిపోండి. అమ్మాయి గారు ఎలా ఉన్నారు? అమ్మాయి గారు బాగానే ఉన్నారు, కానీ మీరలా మా స్టాఫ్ ని తిట్టడం కొట్టడం చేస్తే పిచ్చి ముదిరిందని షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు. అటు చూడండి, అలా నీరసపడిపోతారు. ఒక్కోసారి నరాల పట్టుతో తగ్గిపోవడం, నత్తి రావడం, నడవలేకపోవడం, ఇవన్నీ జరుగుతాయి. అమ్మాయి గారు మీరు చేసుకుంటే ఊరుకుంటామేంటి? నిజమే, కానీ మీరు వచ్చిన పని మర్చిపోకండి. మీరు కాస్త మా స్టాఫ్ తో మంచిగానే ప్రవర్తించాలి. నువ్వు నన్ను ఏం చేయకూడదమ్మా, నేను నీలాగే పిచ్చివాడి, అందుకే ఇలా ఆడుకుంటున్నావు అనమాట. ఏమిటి అక్కడ డ్యూటీ వదిలేసి ఇక్కడ ఆటలు? నీకోసమే సరస్వతి, నీతో నేను పర్సనల్ గా మాట్లాడాలి. అవన్నీ తిరిగ్గా తర్వాత, ముందు వెళ్ళా పేషెంట్స్ రెడీ చెయ్యి, ఇవాళ వాళ్ళని అలా పిక్నిక్ తీసుకెళ్తా. దాని గురించి నువ్వేంటి, ఆ పిచ్చి మాధవతో పిక్నిక్ లో ఏవేవో చేయించబోతున్నావట? అవన్నీ అనవసరం, ముందు వెళ్ళు. అవునులే, ప్రతి విషయంలో నేను నీకు అనవసరం, అన్ని విషయాల్లో పిచ్చి మాధవ అవసరం. అంతే, కొంతమంది జీవితాలు ఎలా గడుపుతాయి? నీకు జడెందుకురా, మిమ్మల్ని పిక్నిక్ తీసుకెళ్తాను. ఒక లండు రీ కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. సైలెంట్, సైలెంట్. డాక్టర్ డాక్టర్, మాధవ కనిపించట్లేదు. కనిపించట్లేదా? వెతకండి సార్. మీకే తెలుసుంటాను. ఒడియప్ప, 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 ఒడియప్ప.
మనిషికి ఒక రప్ప, ఒంటిగా లేమప్ప, నువ్వే నేనప్ప, నేనే నువ్వప్ప, నీకు నాకు ఉన్నాడప్ప, అభయ ఉన్నప్ప. ఓ నామాలప్ప, అహసేవాయప్ప, చెప్పయ్యప్ప, ఓపిక ఓ చెన్నప్ప, ఆవుడిపే అందరి గోపాలప్ప, పల్లవి చెప్ప, పై చరణం కూడా నేనే చెప్ప, ఒడియప్ప 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 చాలా జాగ్రత్తగా ఉండాలి సోల్జర్. ఎస్ సార్. వెనకటికి ఒకసారి 2190వ సంవత్సరంలో నేను 2190 అంటే చాలా ఏళ్ల క్రితం అన్నమాట అండి. ఎస్, 2190వ సంవత్సరంలోనే నేను ఇలాగే గంగానది మధ్యలో నడుస్తూ కాపలా కాస్తున్నప్పుడు ఓ శత్రువు నా వెనక్కా వచ్చి పొట్టలో పొడిచా. అప్పుడు మీ పొట్ట వెనకుండేదా అండి? ఎస్, మేజర్లకు అలాగే ఉంటుంది. నా పొట్టలో పడవంగానే వాడి చెవుల్లో నుంచి రక్తం ప్రవాహంలాగా వచ్చింది. మీ పొట్టలో పొడిస్తే వాడి చెవుల్లోంచి రక్తం పాస్ అయిపోయిందా అండి? యుద్ధాల్లో అలాగే జరుగుతుంది. అయినా నేనేం లెక్క చేయకుండా వాడి మీద పడి వాడిని ఉల్లిపాయ నరికినట్టు హేమగదిలోకి వెళ్ళి హగాచ్యం చేయబోతుంటే ఆ తప్పని చెప్తే నా మీద తిరగడు కొట్టరా. వీడికి ఎప్పటి నుంచి హేమ మీద కన్ను సార్, ఆ తప్పని చెప్పి నర్సు కూడా కనిపోయాడు సార్. వీడు చాలా వైల్డ్ గా బిహేవ్ చేస్తాడు సార్. వెళ్ళి షార్ట్ ట్రీట్మెంట్ ఏర్పరచండి. చూడండి Mm-hmm.
రాత్రి మీకు భయం లేకుండానే బాగానే మాట్లాడి తడబడుతుంది చెప్పానుగా షాక్ ట్రీట్మెంట్ వల్ల కొంతమందికి ఇలా మాట తడబడుతుందని కొంచెం కోలుకోగానే మామూలైపోతుంది బాబు హుసేన్ లేచి నిలబడి ఇక్కడ నర్సులు మీ బాగోగులు చూచేవాళ్ళు కదా వాళ్ళు మీ సిస్టర్స్ లాంటి వాళ్ళు నిన్న ఓ సిస్టర్ని రాయి పెట్టి కొట్టావట కొట్టాను సార్ తప్పు కదూ ఆ ప్రభువుని ప్రార్థిస్తే పాపం కడుక్కుపోతుంది క్షమించమని ప్రార్థించు క్షమించు ప్రభువా క్షమించు ప్రభువా మాధవ ఇక్కడున్న ఆడవాళ్ళు నీలాగే వైద్యం కోసం వచ్చిన వాళ్ళు ఒంటరి వాళ్ళు వాళ్ళ మీద అత్యాచారం చేయడం తప్పు కదూ రాత్రి నువ్వేదో హేమ మీద అఘాయిత్యం చేయబోయవట నేను అమ్మగారి మీద అఘాయిత్యం అదంతా అబద్ధం సార్ ఆవిడంటే నాకు ప్రాణం అయితే ముద్దెట్టుకో మాధవ రాత్రి నువ్వు హేమ గది దగ్గరికి వెళ్ళావా లేదా వెళ్ళాను ఎందుకు వెళ్ళావు అమ్మాయి ఇంకెందుకు అందుకే చెప్పు మాధవ ఎందుకు వెళ్ళావు ఆవిడ గది నుంచి పెద్దగా అరుపు వినిపిస్తే వెళ్ళాను అరుపు వినిపించిందా ఏమమ్మా అరిచావా నువ్వు చెప్పడమ్మా గారు రాత్రి మీరు అరవలేదు మాట్లాడండి నాకు మీరు ఒక్కరే సాక్ష్యం వీళ్ళంతా నన్ను తప్పడుతున్నారు నన్ను నన్ను నానా మాటలు అంటున్నారు మాట్లాడండి నేను రాత్రి మీ మీద ముందు చీరలాగాడా జాకెట్ దింపాడా చెప్పండి అమ్మాయి గారు కూర్చోండి కూర్చోండి వీడే కదండి అమ్మాయి గారు రాత్రి మీ గదిలో చొరపడి అల్లరి చేయకపోతే నేను వచ్చి అడ్డుకుంది చెప్పండి అమ్మాయి గారు వీడి సార్ వీడు మనిషి కాదు సార్ పశువు రాక్షసుని ఈ దౌర్భాగ్యుడు రాత్రి ఒంటరిగా ఉన్న అమ్మాయి గారు గదిలో చొరబడి అఘాయిత్యం చేయబోతుంటే సార్ సమయం నేను కనుక అడ్డుకోపోతే ఆవిడ బతుకు నాశనం అయిపోయాడు సార్ వీడింత ఘోరం చేసినా వీడితో ప్రభు క్షమాపణ చెప్పించకుండా ఏ తప్పు చేయి నన్ను తప్పు బట్టి మీరు మీరు పెద్ద తప్పు చేశారు మీరే కాదు ఇక్కడ మా ఇద్దరి గురించి తప్పుగా మాట్లాడినా వీళ్ళందరూ కూడా తప్పు చేశారు వీళ్ళకి ప్రభు ఈ పాపలందరినీ క్షమించు క్షమించు అమ్మా
అమ్మాయి గారు నన్ను నన్ను గుర్తుపట్టేశారా? మనం ఇక్కడ ఉండొద్దు. మనం ఇంటికి వెళ్ళిపోదాం. పదండి రెండు అమ్మాయి గారు. ఎవరు నువ్వు? డాక్టర్కి నా మీద రిపోర్ట్ ఇస్తావరా? ఎన్ని గుండెలరా నీకు? ఆ రోజు మాధవ చెప్పినప్పుడే నాకు నీ మీద అనుమానం వచ్చింది. తెలుసో తెలియకో చేసిన పాపాలకు మానసిక స్థితి దెబ్బతిని పాపం వాళ్ళు ఇక్కడ పడుంటే వాళ్ళ మీద కాస్త ధ్యాన చూపడం అని ఇటువంటి అగాయిష్టం చేస్తావా? యూఆర్ సంబంధి డిస్మిస్. గెట్అవుట్. ఒక్కసారికి ఈ కాంపౌండ్ లో అడుగు పెట్టామంటే పోలీసులు పిలిపించే వీళ్ళు గెట్ అరెస్టెడ్. గెట్ లాస్ట్. ఇంప్రూవ్మెంట్ చూస్తే అలాగే అనిపిస్తుంది. నమస్కారం. నమస్కారం అమ్మా. హేమని పిలిపిస్తాను, కూర్చోండి. హేమ పరిస్థితి మెరుగైందని విన్నాను. అంతా నీ చలవే మాధవ. నాదే ఉందండి అంతా పయోడుదయ. హలో మాధవ. నమస్కారం డాక్టర్ గారు. ఇక్కడయ్యా. అయ్య బాబాయ్, ఇక్కడ అండి. ఏమిటి సంగతి? చూడు ఎవరొస్తున్నారో చూడు. ఇన్ని హేమా, నేనే. మీ అత్తయ్యని, మావి కూడా వచ్చారు. నేను మావయ్యని. నీకోసం పాపాయిని కూడా తీసుకొచ్చాను. చూడు, కాస్త ఒళ్ళు చేసింది కదా. నాకు అప్పగించిందంటే తన వస్తువుల్ని తన మనుషుల్ని గుర్తుపడుతున్నమాట కదా సరస్వతి. నిజమే,
మామూలు మనుషుల్లో ఒకరి మీద ఒకరికి అభిమానం ఎందుకు ఎలా కలుగుతుందో తెలియనట్టే ఈ పేషెంట్స్ లో కూడా ఒకరిని చూస్తే అలా దగ్గరైపోతారని డాక్టర్ గారు కూడా మీ ఇద్దరు గురించి అనుకుంటున్నారు. మిగతా వారి ప్రమేయం లేకుండా మీ ఇద్దరే కలుసుకునేలా ఏర్పాటు చేస్తాను. ఆమెలో పాత జ్ఞాపకాలు మళ్ళీ చివరించేలా ప్రయత్నం చేయకూడదు. నేనే నిన్న సహాయం అడగాలనుకున్నాను సరస్వతి. నేను చేస్తున్న ఈ చిన్న పని ఆమె గురించి మీరు ఇక్కడ అనుభవిస్తున్న బాధ కన్నానా? ఆ పిచ్చివాడు సరస్వతి ఎప్పుడు అలాగే మాట్లాడుకుంటూ ఉంటారా? మాట్లాడుకోరే పాపం. మరి మాట్లాడుకోపోతే ఎందుకు పెదవులు అలా కదులుతున్నాయి? మాట్లాడుకుంటే కాళ్ళు కదులుతాయి గాని పెదాలు ఎందుకు కదులుతాయి? నువ్వు కూడా కొట్టేవే పిచ్చి. నీకా నాకా? ఓహో పిచ్చి. ఇందాక నువ్వు ఓ పాపనిచ్చేవే, ఇదిగో నా దగ్గర జాగ్రత్తగా ఉంది. కానీ పాప బుజ్జోడం లేదు. నువ్వు వచ్చేవాళ్ళు పడపడతావా? పాప బుజ్జుంటుంది. చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా దావిరి, మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండే దారికి, వెళ్ళనివ్వరా వెళ్ళనింటికి, విన్నవించరా విండి మింటికి, జో జో నాని జో జో నాని జో జో నాని మరి సంజీ వేణాలే సరిగాలి వేణువాయే, చలిగాలి వేణువాయే మునిమాపు వేణాయే కనుపాప నిన్ను కోరే, తన్ను నన్న తనన్న తన్ను నన్న తనన్న మధురమ్మా ఎటు పోతివే ఇటు చేర, గోధూళి వేళాయే కూళ్ళన్నీ కనులాయే, గోధూళి వేళాయే కూళ్ళన్నీ కనులాయే, భువన రెక్కల పైన త్రిభూరి ఉనలవే, జోల పాడవా వేల కళ్ళకి వెళ్ళనివ్వరా వెళ్ళనింటికి, జో జో నాలిని జో జో నాలిని. కొప్పలా
చెప్పరా చిట్టి తల్లికి, వెళ్ళనివరా వెన్నెలింటికి. చుక్కలారా చూపులారా ఇక్కడ మా జాబిలి, మా పుల్లారా మంచులారా తప్పుకోండి దారికి. కొద్దిగా ఒంట్లో బాగుండకపోతే ఇక్కడికి తీసుకొచ్చారు, రేపింటికి వెళ్ళిపోదు గాని. ఇందాక జోల పాట పాడింది మాధవ. మాధవే కదూ, అతను ఇక్కడున్నాడేమిటి చెప్పు సరస్వతి. సోల్జర్ సోల్జర్ గెట్ అప్! మన సరిహద్దుల దగ్గర ఏదో అలజడి వినిపిస్తోంది. మన సైనికులు ఆల్రెడీ ట్రైన్ లో బయలుదేరిపోయారు, కానీ ఇంజన్ లేదు. నువ్వే ఇంజన్ ఉన్నారు కదా మేజర్. నేను నేల మీద హెలికాప్టర్ లో ఎగురుతూ పైన పెడుతున్న ట్రైన్ లోకి శత్రువులు దూకుండా చూడాలి, దట్స్ మై డ్యూటీ. ఏమిటి మేజర్, కింద నేల మీద హెలికాప్టర్ ఎగురుతూ ఉంటే పైనుంచి ట్రైన్ వెళ్తుందా? ఎస్, ప్రపంచ యుద్ధాలు అలాగే జరుగుతాయి, మనం ఏం చేయలేదు. కమా, నేను ఆ ట్రైన్ ఎక్కి అలాగే వెళ్ళిపోరా? నువ్వు మా సైన్యంలోనే ఉండాలి. అలాగే మేజర్. థ్యాంక్ యూ. నీకోసం ప్రాణాలకు తెగించి అంత కష్టపడ్డాడమ్మా మాధవ. నేను వెంటనే మాధవ చూడాలి, నన్ను తీసుకెళ్ళవసరి. అలాగే ఆగిపోతే ఎట్ట, వెనక నుండి విమానాలు గుద్దుకుంటాయి చట్టం. గాడు జెండా ఊపాడు అందుకే ఆగిపోయింది. అయితే వీడు పిచ్చి గాడు, మంచి గాడు కావాలి. పాపా నువ్వే మంచి గాడు, భయపడుకే. మా పెళ్లికి ముహూర్తం పెట్టించమని సిద్ధాంత్ గారికి చెప్పావా? అవునరా, బావ పోయేప్పుడే ఏడాది కావస్తుంది. సంవత్సరం తిరగకుండా అమ్మాయికి పెళ్లి చేస్తే ఆయనకి కన్యాదాన ఫలం కలుగుతుందట. మరి పక్షం రోజుల్లో సంవత్సరం రాబోతుంది, అందుకే ఈ లోపల ఏదైనా మంచి ముహూర్తం ఉంటే చూడండి అని చెప్పాను. వద్దురా, నువ్వేం తొందరపడకు. ఏమిట్రా, హేమకు పూర్తిగా నయమైపోయింది, రేపింటికి తీసుకెళ్ళిపోవచ్చు అని కూడా చెప్పారుగా. ఏమైనా హేమన్ నాకు ఇచ్చి చేయడం న్యాయం కాదు. న్యాయం కాదా? అదేమిట్రా, మాధవ రండి అయ్యారు, రండి కూర్చోండి. చాలా నీ మర్యాదలు చండారుడా, కడుపులో ఇంత కుట్ర రాసుకుని మొహానికి ఇంత నవ్వు పూసుకుని ఎంత వినయం నటించేవరా మా ముందు.
అయ్యో మీరేమన్నారు అయ్యో అర్థం నిన్ను మా ఇంట్లో ఒక కుర్రాడిగా చూసుకున్నాను రా అందుకే హేమ నువ్వు కలిసి తిరిగిన హేమ నీ ఇంటికి వచ్చిన నీ మీద నాకు వేసమెత్త అనుమానం కూడా కలగలేదురా హేమ చిన్నప్పటి నుంచి నా ఇంటి కోడలు అవ్వాలని అవుతుందని ఎంత మర్చిపోయానురా అలాంటి పిల్లని ఎగతన్నుకు పోయి నువ్వు పెళ్లి చేసుకోవాలని దుర్బుద్ధి ఎలా కలిగిద్దా నీకు బావగారు ఎంత అభిమానించేవారు ఆయన రాసిన కావ్యాలన్నీ అంకితం కూడా ఇచ్చారే నీకు అటువంటి మహానుభావులకి ఇంత స్వామిద్రోహం ఎలా తలపెట్టేవురా అప్రోచురా ఆయన బ్రతుకుంటే ఇప్పుడు ఇప్పుడురా నీ దురాలోచన తెలిసి గుండె పగిలి సచ్చి ఉండేవాడురా ఇంకా ఎందుకురా వెదవ బ్రతుకు అంత పనిచేసేయండి యదవా తప్పు కదండి ఎరా చెన్నింటి వాసాలు లెక్క పెడతావా అసలు ఈ పుట్టగతులు ఉంటాయరా ఇట్టండి నరిగి అమ్మాయి గారి మీద నీకు నీకు పాడు బుద్ధిలా కలిగిందిరా నువ్వు మనిషి పశువురా పశువు చెప్పు చూడాలి ఏం బతుకురా నీది ఏ ముహూర్తంలో పుట్టావురా ఇంకా ఎందుకురా కావాలని బురద పులుముకుంటావు నేను నానా మాటలు అంటుంటే నేను అట్టంటి వాడు కాదు బాబు అని చెప్పాడు ఇంకా ఎందుకురా పిచ్చోలా నటిస్తావు ఏం బాగుకుందామని చేరదీసి ఎంత అన్నం పెట్టిన వాళ్ళకి అన్యాయం చేసే మనసు 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 చెప్పుకోరా నీ బతుకు గురించి ఆలోచించుకుంటా వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఉన్న హస్తం తమ్మేసి వాళ్ళకి సాయం చేసేది అది నువ్వు చేసిన తప్పు నువ్వేమిటో నీ భవిష్యత్తు ఏమిటో చూసుకోకుండా వాళ్ళు బాగుండాలి వాళ్ళు బాగుండాలని 24 గంటలు ఇచ్చేవి ఇలా ఇలా నానా మాటలు అనిపించుకోవడానిక అమ్మాయి గారు అని ఒక దేవతలా చూసుకున్నారే కడి దేవత సొంతం చేసుకునే గురురా మాటలు కూడా పిచ్చదవా ఈ బతుకి ఓ తోడు కావాలని కూడా చూసుకోకుండా అమ్మాయి గారికి ఓ మంచి తోడు దొరికిందని తెగ సంబరపడిపోయావే దేనికిరా దేనికి ఇలా పిచ్చుల మధ్య నరకేద్దాం అనిపించడానిక ఏదో ఓ తాగుబోతి అథవా నానా కూతురు కూర్చోడంటే వదిలేయచ్చు కానీ చిన్నప్పటి నుంచి నువ్వెవరో నువ్వేంటో తెలుసురా ఆ ప్రత్యయనే అన్నారని మాట్లాడినారంటే ఒరే మాధవా నిన్ను ఆ దేవుడు కూడా అర్థం చేసుకోలేదురా అర్థం చేసుకోలేదు కుడుకుడు చచ్చిపోయేదాకా ఏడవరా యాదవా నీ ముఖం నాకు యాదవరి బయటికి రా వస్తుందా బూచి లోపల ఏం చేస్తున్నావు చెప్పకూడదు మరీ అంత చెప్పు ఇలాంటి పిచ్చి పిచ్చి జోక్ వేసావంటే ముఖం పెరగండి పిచ్చి నీక నాక పిచ్చి నీకే మాధవ నేనే ఇక్కడ వెళ్ళే ప్రభులు వచ్చారా ప్రభులు ఏమిటమ్మా ఒక జీవితానికి సంబంధించిన ముఖ్యమైన సమస్య గురించి ప్రభు సలహా కావాలి ఫాదర్ ఏమిటో చెప్పమ్మా ఒక ఊర్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు
అమ్మాయి ఆ అబ్బాయిని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించింది. కానీ వాళ్ళిద్దరు కులాలు వేరు, అంతస్తులు వేరు. ఆ కారణంగా నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న మాట పెదవుల దాకా వచ్చినా నోరు విప్పి అతనికి ఎన్నడూ చెప్పుకోలేకపోయింది. ఆ అబ్బాయికి ఆ అమ్మాయి అంటే అంతులేని అభిమానం. ఆ అమ్మాయి సుఖ సంతోషాల కోసం తన యావదాస్తిని ధారపోశాడు అతను. మానసికంగా శారీరకంగా చిత్రహింసల్ని భరించి గతి తప్పిన ఆ పిల్లని మళ్ళీ మామూలు మనుషులు చేశాడు. పెళ్లి చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ అమ్మాయి తనకి కొత్త జీవితాన్ని ప్రసాదించిన ఆ అబ్బాయిని చేసుకోవాలా? కట్టుబాట్లకి లొంగిపోయి మనసు చంపుకొని పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలా? ప్రభువుని అడిగి చెప్పండి ఫాదర్. ఎవరా అమ్మాయి? నేనే ఫాదర్. మరి ఆ అబ్బాయి? నాకు అనవసరం. ఆ అబ్బాయి ఎవరైనా సరే నాకు అనవసరం. అటువంటి అడగకుని ప్రశ్నలకు ప్రభు మేము సమాధానం చెప్పాం. చెప్పం గాక చెప్పాం. వధువా అంతే కోపొచ్చి పైకి వెళ్ళిపోతాడు. నేను ఇక్కడ తయారున్నాను. ఇదిగో ఎవరైనా పైకి వచ్చారంటే తూకేస్తా. పండి దూరంలో పండి. హెలికాప్టర్ హెలికాప్టర్ కూర్చోవయ్యా. మేము మనిషిని పుట్టించినప్పుడు అతని కులం లేదు మతం లేదు, కానీ మీకు మీరే ఆ కట్టుబాట్లు పెట్టుకున్నారు. మీరు పెట్టుకున్న ఆచారాలు మీరు గౌరవించి తీరాలి. కాదంటే నేను నా ప్రభువు ఇక్కడి నుంచి దూకేస్తాం. అప్పుడు మీకు దేవుడు ఉండడుగా. దూకేస్తున్నావు. ఆ మాటలకు అర్థం ఏమిటో నాకు తెలుసు. నా మాట విని దిగురా. మన ఇష్టానికి మనం ప్రవర్తించే వాళ్ళ మనసును ఒప్పించకూడదు. ఇక్కడున్న వాళ్ళందరూ ఈ మాట ఒప్పుకుంటేనే నేను కింద దిగొస్తా, లేకపోతే ఇక్కడిని దూకేస్తా. మగ దూకొద్దు, దిగు. దూకేస్తా దూకేస్తా దూకే. నిండా మాధవుడు రూపం నిండి ఉన్నప్పుడు ఈ ఒట్టె కట్టెని నీకు అప్పచెప్పటం భావ్యం కాదనిపిస్తోంది బాబా. ఆ ఆత్మవంచన కంటే ఆత్మహత్య మేలనిపిస్తోంది. దయచేసి నా కోసం వెతకండి. సెలవు హేమ. మాధవ మాధవ. చాలా ఘోరం జరిగిపోయిందయ్యా. ఏం జరిగింది? శ్రీపతికి హేమకి సలక్షణంగా పెళ్లి జరుగుతుందని పెద్దలు ఈ రాత్రికే ముహూర్తం నిశ్చయించారు. కానీ ఈలోపు ఇచ్చుడు ఏంటిది? హేమ ఉత్తరం రాసిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయింది. నిజమే మాధవ. ఆవిడ తను చేసుకుని అంటడంతో శ్రీపతి గారు ఎదురు తిరిగారు. హేమకి నేను అక్కర్లేకపోతే నాకు హేమ అక్కర్లేదంటూ వాళ్ళ కాలేజీలో పనిచేసే ఓ టీచర్ అమ్మని అదే ముహూర్తానికి పెళ్లి చేసుకుంటారంటూ. లేదండి, అలా జరగటం వీలేదు. శ్రీపతి బాబు తప్పు కూడా అమ్మాయిగానే పెళ్లి చేసుకోవాలి. అది ఎలా కుదురుతుంది మాధవ? హేమ ఈ పాటికి ఏ గోదాట్లను దూకి ఆత్మహత్య అమ్మాయి గారికి అన్యాయం చేయడానికి ఆ దేవుడు మనసులో వస్తున్నారా? ఆవిడకేం అపాయం జరగదు. నువ్వు వెళ్ళి ఆ అమ్మాయి గారు ఎక్కడున్నారు అని చోట వెతుకు. నేను ఇక్కడి నుంచి ఎలవలా వచ్చి శ్రీపతి బాబు కళావేళ పడి ఆ అమ్మాయి గారిని పెళ్లి చేసుకుని చూస్తాను. నువ్వు వెళ్ళు.
కాదని ఇంకెవరినో పెళ్లి చేసుకోవటం ఏదేమైనా సరే అమ్మాయి గారి పెళ్లి విషయంలో మాత్రం అన్యాయం జరగకూడదు బాబు. నిజమే మాధవ, హేమ పెళ్లి విషయంలో అన్యాయం జరగకూడదు. అందుకే నన్ను చేసుకోవడం ఇష్టం లేక గోదావరిలో దూకిన హేమను ఒడ్డుకు చేర్చాను. నాకు ఇంకో అమ్మాయితో పెళ్లి జరగబోతోందన్న అబద్ధంతో నిన్ను ముహూర్త సమయానికి ఇక్కడికి రప్పించాను. హేమకు అన్యాయం జరగకూడదని నీ మనసులో గట్టి కోరిక కనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఆ గోదావరి తల్లి నీకు హేమకు కూడా మంగళ స్నానం చేయించింది. సుముహూర్తం ఇంకో 15 నిమిషాల్లో ఉంది. అక్కడ కళ్యాణం వెతుకుంది, ఇక్కడ హేమ సిద్ధంగా ఉంది. ఇవిగో పట్టుబట్లు, ఇవి కట్టుకుని హేమ మెళ్ళో మాంగళ్యం కట్టు మాధవ. చూడు మాధవ, దగ్గర బంధువులు మేమేమి చేయలేక చేతులు ముడుచు కూర్చుంటే ఏ సంబంధం లేని నువ్వు ఆపద్ బాంధవుళ్ళ మా కుటుంబాన్ని ఆదుకున్నావు, హేమకి అండగా నిలిచావు. హేమకు నీ మీద, నీకు హేమ మీద ఉన్న ప్రేమ ఎంత పవిత్రమైందో ఇప్పుడు తెలుసుకోగలిగాను. తొందరపడి నీ ముందు నోరు జారినందుకు పెద్ద మనసుతో నన్ను క్షమించి హేమ చేయందుకో బాబు. అవును మాధవ, అన్నయ్య తన కావ్యాల్ని నీకు అంకితం చేసి ఆ రోజే నిన్ను తన అల్లుణ్ణి చేసుకున్నాను. హేమ మెళ్ళో నువ్వు మూడు ముళ్ళు వేస్తే ఆ లోకాను ఉన్న మా అన్నయ్య ఆత్మ శాంతిస్తుంది మాధవ. లేదండి, ఇది జరగన పని. జరగన పని అంటే కులం గురించా నీ సమస్య మాధవ? నీలా యాదవుడైన కృష్ణుడు ఎవరిని చేసుకున్నాడు? క్షత్రియకన్య సత్యభామని చేసుకోలేదా? రాచకన్య రుక్మిణి చేసుకోలేదా? హేమ కూడా క్షత్రియకన్య మాధవ. మీరెవరు ఎంతగా చెప్పినా సరే ఎందుకో నా మనసు ఒప్పుకోవడం లేదు. ఆ అమ్మాయి గారు మీ సొంత మనిషి, ఆవిడ మీరే పెళ్లి చేసుకోవాలి. సరే అయితే, ఇందరు ఇంతగా చెప్తున్నా హేమ మనసారా నిన్నే కోరుకుంటుందని తెలిసినా కూడా నేనే హేమను చేసుకు తీరాలి అని నువ్వు పట్టుబడితే అలాగే చేసుకుంటాను మాధవ. కానీ పెళ్లి చేసుకున్న మర్నాడే హేమ నీకు ఇలా కనిపిస్తుంది. Thank you.
కలయిక ఈశ్వరేచ్ఛ కాదంట ఎవరి తరం మాధవ ఇద్దరు పార్వతీ పరమేశ్వరుల్లా ఒకరి కోసం ఒకరు పుట్టారయ్యా